అరవింద సమేత వీర రాఘవ. నిజంగా మనకి దసరా అంటే, అంటే విజయదశమి అంటేనే స్త్రీ శక్తికి చిహ్నంగా జరుపుకునే ఓ పండుగ. ఇలాంటి సమయంలో అరవింద సమేత సినిమా రావడం అనేది సమూహం అందరికీ చాలా కనెక్టింగ్గా అనిపిస్తోంది. అందుకే ఈరోజు కుటుంబ సమేతంగా, అంటే చిన్న పెద్ద ఆడవాళ్ళు అందరూ కలిసి థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇవాళ ఫస్ట్ వీకెండ్తోనే అందుకే 100 crores గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ నెలకొల్పింది అరవింద సమేత వీర రాఘవ. కంగ్రాచులేటింగ్ ద హోల్ టీమ్ ఫర్ ద గ్రాండ్ సక్సెస్. అండ్ నటన, డాన్సు, ఫైట్స్, డైలాగ్స్, ఇలా ఏ అంశంలోనైనా సరే ఇలా ఈ ప్రతిదానికి కూడా ఆయనే సొంతూరు అనిపించుకుంటూ వస్తున్నాయి. ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఒక సరికొత్త ఫీట్ని కూడా నెలకొల్పారు. 1.5 మిలియన్ సాధించినటువంటి 4 consecutive ఫిలిమ్స్ని ఆయన చేయడం జరిగింది. సో నాన్నకు ప్రేమతో సినిమాతో మొదలుకుని ఇప్పుడు అరవింద సమేత వరకు ఆయన చేసినటువంటి 4 consecutive ఫిల్మ్స్ యుఎస్లో 1.5 మిలియన్ కలెక్ట్ చేశాయి. కంగ్రాచులేషన్స్ ఎన్టీఆర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీట్. టాలీవుడ్లో ఆయనకి మాత్రమే సాధ్యమైన ఫీట్ ఇది. అండ్ అలాంటి రికార్డ్ని క్రాస్ చేయాలంటే మళ్ళీ ఆయనే ఇంకొక అస్త్రం సంధించాలని అనిపిస్తోంది. సో ఎస్, మంచి పాత్రలు అలాగే మంచి కథా కథనాలు అండ్ మన వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు అందించిన వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వీటన్నిటితో కలిపి సినిమా ఈరోజు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. మరి ఈ సందర్భంగా టీమ్ మెంబర్స్ అందరూ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నారు. సో ముందుగా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాల్లో వచ్చే సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లో నాదే పెద్ద భాగం అనిపించుకుంటూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో రామజోగే శాస్త్రి గారు. సో ఆయన్ని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్టీఆర్ గారు చేసే ప్రతి సినిమాలోనూ ఒక సూపర్ డూపర్ హిట్ సాంగ్ ఆయన ఖాతాలోనే పడుతోంది. కంగ్రాచులేషన్స్ సార్, ఈ సినిమాలోని వండర్ఫుల్ సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ దాంతోపాటుగా ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్తో మనందరినీ మరోసారి అలరించి తనలోని నటుడిని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు నవీన్ చంద్ర గారు. లెట్ మీ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. ఆల్సో హీరోగా, స్టార్ కమీడియన్గా ఎన్నో సినిమాల్లో ఎన్నో పాత్రల్లో మనకు కనిపించారు. కానీ ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఆయన కేవలం కమీడియన్ మాత్రమే కాదు, హీఈస్ అ వెరీ వెరీ గుడ్ సపోర్టింగ్ రోల్ చేయగలిగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని కూడా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ ఈ సినిమాలో అంతా ఇంత కాదు. అండ్ వీ కెన్ సీ దాట్ ఎమోషన్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ టు. ఓకే, అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించినటువంటి నిర్మాత ఎస్ రాధాకృష్ణ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ఇంకొక మంచి పాత్రతో మనల్ని అలరించిన శత్రు గారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ రావడం రావడమే రాయలసీమ యాసకి ఈ మధ్యకాలంలో పెట్టింది పేరుగా నిలిచారు పెంచల్ దాస్ గారు. సో మరోసారి ఈ సినిమాలో మనం ఏదైతే పాటల్లో కానీ మాటల్లో కానీ ఆ యాస చూసామో ఆల్మోస్ట్ ఆ క్రెడిట్ అంతా కూడా పెంచల్ దాస్ గారికి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ సార్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ కేవలం ఫైట్స్ అనగానే స్టంట్స్, థ్రిల్స్ మాత్రమే కాకుండా ఎమోషన్ని, కథని ఫార్వర్డ్కి తీసుకువెళ్తూ మనకి అద్భుతమైన స్టంట్స్ని సినిమాకి అందించినటువంటి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎడిటర్ నవీన్ నూలి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ మన చేత
ఉరుతలూగించే స్టెప్లే ఇచ్చే నంబర్సే కాదు, ఆర్ద్రతతో గుండె నిండిపోయి కళ్ళు చెమర్చేంత అద్భుతమైన ట్యూన్స్ కూడా ఇవ్వగలను అని ప్రతిసారి నిరూపించుకుంటూ వస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. లెట్ మీ వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. అండ్ ఎప్పుడెప్పుడు ఈ కాంబినేషన్ మన ముందుకు వస్తుందా అని నిజంగా ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాము. అండ్ వారిద్దరూ కలిసి ఒకేసారి స్టేజ్ పైకి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు. త్రివిక్రముడితో కలిసి వీర రాఘవుడు స్టేజ్ పైన ఉన్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన టీమ్ మెంబర్స్ మాటలు కూడా వినేద్దాము. ముందుగా రచయితలు మాట్లాడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, అందుకనే రామజోగ శాస్త్రి గారు ప్లీజ్. శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇట్లాగే ఉంటుంది మా త్రివిక్రమ్ గారితో పనిచేయటం. అది సెట్స్లో కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ అయినా కానీ ఎక్కడైనా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు. అందులోంచి ఒక మంచి క్రియేటివిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఆయన చుట్టుపక్కల, దాంట్లోంచి మంచి క్రియేటివ్ అవుట్పుట్ దొరుకుతూ ఉంటుంది. సో మళ్ళీ 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 ఆయనతో కలిసి పనిచేయాలని అనిపించేంతలాగా ఆయన మళ్ళీ మైమర్పిస్తారు, మంత్రముగ్ధులను చేస్తారు. సో అలాంటి ఒక కెమిస్ట్రీ ఒక హీరోతో ఉంటే ఎంత బాగుంటుంది. ఒక స్టార్ పవర్ ఉన్నటువంటి హీరో ఒక మంచి బలమైన సబ్జెక్ట్ని పరిపూర్ణంగా మనసావచకరంగా నమ్మి చేస్తే ఎలా ఉంటుంది అన్నది మనకి ఈ సినిమా ద్వారా తేట తెల్లమైంది. మంచి సబ్జెక్టు అంటే ఇవాళ కాలంలో సినిమా యొక్క మన తెలుగు సినిమా యొక్క పరిస్థితి మంచి మంచి స్క్రిప్ట్స్కి అనుకూలంగా అవి చిన్న సినిమాలు అయితే పెద్ద సినిమాలు అయితేనేమి ఒక విభిన్నమైన ధోరణిలో మనం వెళుతూ ఉన్నాం. వాటికి తగ్గటటువంటి ఆదరణ ప్రజల నుంచి లభిస్తుంది. మీరు మంచి సినిమాలు తీస్తే మేము ఆదరిస్తాం అనేటువంటి ఒక పద్ధతిలో మన ప్రేక్షకులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆ ఒరవడిలో ఒక స్టార్ పవర్ ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే విజయం ఏ స్థాయిలో ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది అన్నదానికి ఈ సినిమా గొప్ప తార్కాణంగా భావిస్తాను. మా త్రివిక్రమ్ గారు ఆకు తిను పోక తిను అన్నా కానీ, తగితే తప్పేంటి బాలరెడ్డి అన్నా కానీ అసలు వేరుకోవాలి. సినిమా మొత్తం ఆణిముత్యాలు ఉన్నాయి. ఆ రోజు పడితే కత్తి పట్టడం అవసరము, ఈరోజు అవలక్షణం అని చెప్పింది. అయితే క్లైమాక్స్లో డైలాగులు అయితేనేమి చాలా 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 హృదయాన్ని హత్తుకునేలాగా, ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం ఏం పాలించిపించిన వాళ్ళు పాలించలేరా అని చెప్పేసి ఆడవాళ్ళని ముందు పెట్టి ఒక ఉమెన్ పవర్ని అండర్లైన్ చేసి ఎత్తి చూపిస్తూ వాళ్ళ మూలంగా కథ నడిపించడం అన్న ఆలోచన ఆయనకి రావడం. సో అదాన్ని హీరో గారు ఒప్పుకుని బలసామర్థ బలంగా నమ్మి ముందుకు తీసుకెళ్ళటం గొప్పదైనటువంటి విజయానికి కారణమైన బలమైన ఇరుసులుగా భావిస్తాను నేను. దట్ ఈస్ ది పివోటల్ పాయింట్. అదే కొత్తదనంగా కూడా ఉంది. సో ఇంకా ఆయన ఇప్పుడు ఎంచుకున్నట్టు మంచి డెకరేషన్ ఎంచుకున్నారు. ప్రకాష్ గారైతేనేమి, పిఎస్ వినోద్ గారైతేనేమి, మా తమ్మన్ అయితేనేమి, ముఖ్యంగా అప్పుడప్పుడు అడపదడప సెట్స్కి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళని చుట్టమే కానీ త్రూఅవుట్ ది సినిమా నేను మా తమ్ముతో ట్రావెల్ చేశాను. నభూత నభవిష్యత్ ఇంతలాగా ఎప్పుడూ సినిమా కష్టపడతాడు, బట్ ఈ సినిమాకి ఏదో ఒక పూనకం వచ్చినట్టు ఒక ఉద్రేకంతోనూ ఒక కసితోనూ పనిచేశాడు తమన్ను. అతని కష్టానికి తగిన ఫలితం సాక్షాత్ వాళ్ళ గురువుగారు మణిశర్మ గారికి మన షోవే చూపిస్తే ఎంతలా మెచ్చుకున్నాడు, ఎంతలా కౌగులించుకున్నాడు ఆయన, ఎంతలా ఆశీర్వదించాడో. సో మణిశర్మ లాంటి ఒక ఆయన లాంటి ఒక టెక్నీషియన్ను అభినందించడం అంటే నిజంగా తమను ఎంత పొంగిపోయాడు. ఆ రోజు అతని కష్టం అణువణువు కనపడుతుంది. ముఖ్యంగా ఆ పాటని ఫ్లూట్ బిట్లో వాయించడం అనేది బ్యాక్గ్రౌండ్లో వాడటం అనేది నిద్రని ఇరిచేసి రెప్పల్ని తెరిచానన్న మాట. ఫ్లూట్ బిట్లు వాడాలన్న ఆలోచన గొప్పగా ఉంది. ఒక ఇళయరాజ గారి స్థాయి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటున్నట్టు అనుభూతి కలిగింది. ఫ్రేమ్ 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 అంటే విడిగా సినిమా దృశ్యము ఇటు వినేటటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెండుగా లేవు. యాక్చువల్గా మమేకమైపోయి సినిమాలోకి లీనమైపోయేంతలా చేశాడు. తన కష్టానికి తగిన ఫలితం లభించింది. పర్సనల్ నోట్లో తమ్ముడిగా భావించే తమ్మునికి ఇలాంటి ఒక గొప్ప సినిమాతో ఒక అనుబంధం కలగటం, అతని పనికి తగినటువంటి గుర్తింపు రావడం అనేది చాలా చాలా సంతోషించే విషయం. నేను ఇక పేరు పేరుగా ఆర్టిస్టులు అయితే జగపతిబాబు గారు నాకు నిద్రలో నిజంగా ఆ రోజు కళ్ళు వచ్చారు. జగపతిబాబు గారు ఆ సినిమా చూసిన రోజు రాత్రి అంతలా భయపెట్టారు ఆయన. చిన్నవాళ్ళైనా కానీ నవీన్ అయితేనేమి, శత్రు అయితేనేమి, ముఖ్యంగా
ఆవిడ జేజీ క్యారెక్టర్ చేసిన ఆవిడైతేనేమి రకరకాలు అందరూ, ఒక్క సీన్ చేసిన బ్రహ్మాజీ గారు వాడు వస్తే అసలు కగులించుకున్నాను, అంత ఆతృతగా ఉన్నాను యాక్చువల్గా, అంత బాగా చేశారు ఒక్క సీన్ అయినా కానీ. సో ఏం చెప్తాను నేను, ఒక మంచి సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 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 మా స్వామి త్రివిక్రమ్ గారితో పనిచేయాలి, అంతకు మించిన ప్రీతముడితో పనిచేయాలి. ముఖ్యంగా మళ్ళీ చెప్పి నేను వాతావరణం బరువెక్కి తలుచుకోలేదు కానీ, ఆ రోజు మీరు డెసిషన్ తీసుకుని ఒక ఫోన్ చేశారు, వెంటనే తమ్ముడు నేను అందరిని పిలిపించాను అని చెప్పేసి చెప్తూ ఉంటే నాకు నిజంగా అంటే ఒక విషయం పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. ఇవాళ రోజున మన హార్డ్ వర్క్, మన టాలెంట్ ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, బట్ ఏ సంకల్పంతో, ఏ బలమైనటువంటి ఒక ఇష్టంతో, మమకారంతో ఆ పని పట్ల పనిచేస్తాము, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, మన విజయం యొక్క స్థాయిని అది నిర్ణయిస్తుంది. సో అంతటి దుఃఖంలో ఉండి కూడా ఆయన ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని మన్నటి నుంచి నేను షూటింగ్ వస్తున్నాను అని చెప్పారు అంటే ప్రజలు ఎంత బలంగానే, మరి దానికి ఒక సాక్ష్యమే ఇవాళ యొక్క ఈ విజయం. బ్లాక్ బస్టర్ బండికి రారా అని ట్వీట్ చేశాను ఆ రోజు, ఆ మాట నిజమైనందుకు అందరితో పాటు నేను చాలా సంతోషంగా ఉన్నాను. టైమ్ అండ్ అగైన్ మళ్ళీ 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 ఇలాంటి ఒక మంచి టీంతో పనిచేయాలని కోరుకుంటూ, ఈ విజయం ఆరంభం మాత్రమే, ముందు ముందు మరిన్ని 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 ఏమంటాం గొప్పవైనటువంటి ఫిగర్స్ కలెక్షన్స్ రూపంలో చూడాలి. ఈ సినిమాకి ఆ యొక్క అదృష్టం దక్కాలని అభవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శాస్త్రి గారు. అండ్ ఇప్పుడు ఈ చిత్రంలో మరో మంచి పాత్రలో కనిపించిన నటుడు పవన్ గారిని కూడా స్టేజ్ పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ మీన్వైల్ ఎస్, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శత్రు గారు టు స్పీక్. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను బయట ఎక్కడన్నా కనబడితే నీ చెయ్యి ఎలా వచ్చేసింది అని అడుగుతున్నారు. సో అంత ఇంపాక్ట్ ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసింది. ఐ వాంట్ టు థ్యాంక్ త్రివిక్రమ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్ సార్. తారక్ సార్తో చేయడం అంటే అది ఇంకా వేరే రేంజ్, మనలో ఉన్న నటుడిని ఇంకా బయట పెడుతూ ఉంటుంది. సార్తో మ్యాచ్ చేయాలి, అమ్మో ఎలా 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 అంటే ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అగైన్ సార్. సో ఫైనలీ ఈ క్యారెక్టర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ థింగ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎడిటర్ నవీన్ నూలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఆయన వరకు మనం థియేటర్స్లో చూడాలి కానీ ఆయన మాటలు వినాలనుకోకూడదంట. ఓకే, సో ఎస్ పెన్షల్ దాస్ గారు ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముందు మీకున్న మీకు ఆశీస్సులు, నమస్కారాలు. ఈ సినిమాలో నన్ను ముందు డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేసి ఒకసారి పాట కావాలి అని అడిగినారు. ఆ పాట తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఈ సినిమాను ప్యూర్గా రియలిస్టిక్గా భాష విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని బాగా రాయలసీమ యాస పలకాలి, దానికి మీరు కొంచెం సహాయంగా ఉంటారన్నారు. స్వామి అంటే నాకు చాలా గౌరవము, మళ్ళా పెద్ద దర్శకులు పెద్ద హీరో అంత పెద్ద టీంలోకి నాకైతే భయం వేసింది, కానీ మనకి నాకు బాగా స్వేచ్ఛ ఇచ్చినారు. మీ యాస ఎట్లా ఉంటుందో అట్లా పలికిస్తే చాలు అని చెప్పి కొన్ని డైలాగులు ఇచ్చి రాసుకున్నాము. దాన్ని మళ్ళా అక్కడ చెప్పేటప్పుడు కూడా సినిమా షూటింగ్లో ఉన్నాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఒక సినిమాలో ఇంతకుముందు ప్రతి సినిమాలలో వచ్చిన హీరోగారు ఎవరూ మాట్లాడలేదు, ఈ రాయలసీమ యాసకు సంబంధించి ఎవరూ మాట్లాడలేదు, విలన్లకి సైడ్ యాక్టర్లుగా పెట్టినారు. ఈ సినిమాలో హీరో గారు మాట్లాడడం మా జనం అయితే మహా ఆనందపడిపోయినారు. మేము సినిమాలు చూస్తున్నప్పుడు కడపలోను అక్కడ చూసినా నేను ఒకటే ఓలలో వాని ఎదారులు నీకు ఎందుకులేమ్మా అంటే చాలు, అబ్బా ఎదారి అనే మాట ఎన్నాళ్ళకి విన్నాము అని అంటారు. జేజీ మా జేజీ అని అంటే మాట ఎన్ని నాళ్ళకి విన్నాము అంటారు. నాకు ఫోన్లు చేసినారు, అమెరికా నుంచి చేసినారు కొంతమంది మిత్రులు, ఇక్కడ గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళందా అన్న మన యాస పలికిందన్న. అబ్బా ఏ అది మన యాస అనే ఏమి కాదు, అది అచ్చమైన తెలుగు అండి, బ్రహ్మాండమైన తెలుగు. రాయలసీమలో సొగసు ఉంది భాషలో,
ఆ భాషని పరిగినందుకు ఆ తెలుగు చదివి మాట్లాడగలిగిన మన నందమూరి తారక రామారావు సార్కి నమస్కారాలు. నాకు ఆయన అంత స్పష్టంగా చెప్పినారు, ఒక్క ఏదైనా చెప్పలేకపోతే అని కాదు, అంటే అక్కడ నాకు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నాకు చూసి నన్ను ఏ మంజుల్దాస్ గారు కరెక్ట్గా ఉందా అని అడిగినారు. అంత పెద్ద హీరో ఆ భాష విషయంలో అంత పట్టుగా దాన్ని మాట్లాడినారంటే నాకు చాలా సంతోషము. అందులో ఆ పలికిన భాషలో ఆ మాటలు ఆయన నోటి నుంచి వినడం అనేది చాలా సంతోషము. అట్లా డైరెక్టర్ గారు కూడా స్వామి మమ్మల్ని బాగా ప్రోత్సహించినారు, దగ్గరే కూర్చోపెట్టుకున్నారు, అనేది చేసినారు. మళ్ళా ఇక్కడ యాక్టర్లు జగపతి బాబు గారు, శత్రు గారు, బ్రహ్మాజీ గారు, నవీన్ చంద్ర గారు అయితే బ్రహ్మాండ ఆ మాటలు పలుకుతుంటే అసలు ఆయన రాయలసీమలోనే ఉన్నారనుకుంటున్నాం. మామూలుగా ఆయన బళ్ళారి ప్రాంతం ఆయన కాబట్టి అక్కడి నుంచి ఆ మాటలు విన్నప్పుడు నిజంగా ఇదేంది, మనం పల్లెలో ఉన్నాము, మన పల్లెని తీసుకుపోయి సిల్కలాడి మీద చూపించినారు అబ్బా ఏం చేసినారు అని ఆయన అందరూ పూనలు చేస్తుంటే మహా ఆనందంగా ఉండేది. ఇంకా ఈ పరంపర ఇప్పుడు మొదలైంది అనుకుంటున్నా. ఇట్లా హీరోలకి మాట్లాడి ఆ భాష సొగసు వాళ్ళు మాట్లాడినందు దానికి ఇంకా పెరిగిందని సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నన్ను ఇట్లాగా ఈ వేదిక మీద నిలబడే మాట్లాడే అవకాశం కూడా నాకు ఇచ్చి నన్ను ఇంత బాగా చూసిన త్రివిక్రమ్ గారికి, నిర్మాతలకి, ఇంకా మళ్ళా మా టీం అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ భాష రాయలసీమ భాష ఎంతో సొగసైంది, అంటే తెలుగే సొగసైంది. తెలుగులో రాయలసీమ భాషను తీసుకొచ్చి ఇట్లా మాట్లాడిచ్చిన ధైర్యం చేసి ఆ సినిమా మొత్తము అసలు ఒక రాయలసీమ పల్లె రాయలసీమను ఆవిష్కరించిన మహానుభావులు త్రివిక్రమ గారికి నమస్కారాలు. చాలా బాగా చేసినారు. అట్లా చేయబట్టే ఈరోజు అది విజయవంతంగా ప్రదర్శించబడడం కూడా చాలా సంతోషం. దానికి ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ దాస్ గారు. మీరు అందించిన యాస కానీ, త్రివిక్రమ్ గారి మాటలు కానీ, పిఎస్ వినోద్ గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీ కానీ, అండ్ ఏఎస్ ప్రకాష్ గారి ఆ డైరెక్షన్ కానీ, ప్రతిదీ కూడా మమ్మల్ని ఆ ప్రాంతంలోకి, ఆ ఊరిలోకి తీసుకువెళ్ళిపోయారు. 2.5 గంటల పాటు చక్కగా మేము ఆ ఊర్లోనే ఉన్నామనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ ఎస్, ఇప్పుడు ఏఎస్ ప్రకాష్ గారి మాటలు వినేద్దాము. సో ప్లీజ్. ఎన్టీఆర్ గారి కోరిక మేరకు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నాకు ఇంత మంచి సినిమాలో వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ త్రికురం గారికి, అలాగే మా హీరో గారు ఎన్టీఆర్ గారికి, మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లాగే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ఆడియన్స్కి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంత మంచి సినిమాలో, ఇంత మంచి బ్యాక్డ్రాప్లో క్రియేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు నేను త్రివిక్రమ్ గారికి చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మణ్ గారు ఎవరు? లక్ష్మణ్ గారు, ఓ మీరేనా? ఓకే, ఎప్పుడు కన్ నమస్తే మిత్రులందరికీ. ఫస్ట్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా చూసి ఆనందిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి మా పేరు కూడా ఉంటే ఉండేది
మాకు 2 ఏళ్ళు ముందే డైరెక్టర్ గారు మమ్మల్ని పిలిచి పోయిన చిన్న జరిగింది అని చెప్పి మేము కూడా కథలు ఫస్ట్ పాయింట్ గురించి ఎక్కువగా వచ్చేది కాదేమో కానీ ఫస్ట్ షెడ్యూలే ఫైట్ పెట్టడం జరిగింది. అందరూ యూనిట్ మొత్తం పిఎస్ వినోద్ గారు కానీ డైరెక్టర్ గారు కానీ హీరో గారు మొత్తం మేమంతా రామోజీ ఫిల్మ్ స్ట్రీట్లో ఒక చిట్టం వేసుకొని ఒక రూమ్ వేసుకొని ఎవరు ఇల్లుకు రాలా అంటే ఏదైనా మన గుర్రం ఇంతకుముందు గుర్ర బండి కూడా ఒక బండి వెళ్తున్నప్పుడు గంత కడతారు ఎందుకంటే అటు ఇటు చూడకూడదని. అలాగా ఆ ఫస్ట్ ఫైట్ అంత పకడబందీగా మేము కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ ఆల్ డైరెక్టర్స్ కానీ ఆల్ టెక్నీషియన్స్ కూడా మేము ఫిల్మ్ స్ట్రీట్లో స్టే అయ్యి చేయటం దాని తగ్గట్టు బాబు ఆ సిక్స్ ప్యాక్ చేసి ఆయన ఒక ఫుడ్ కంట్రోల్ కానీ ఎక్కడికా నైట్ పబ్ పార్క్ ఏదైనా వెళ్లకుండా ఒక డింక్ కూడా చేయకుండా ఒక చిష్టవాగ్యంగా సారీ అంటే సారీ వా సారీ అంటే ఎందుకంటే అంత 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 అఫెక్ట్ పెడితేనే కానీ ఆ ఫైట్ అంత వచ్చింది సార్ గమనించు. ఎందుకంటే అలాంటి ఎండాకాలంలో ఆ సిక్స్ ప్యాక్ వాటర్ దాక్కుండా చేయటం అంటే సాధారణ విషయం కాదు అది. ఈరోజు ఆ పోస్ట్ ఎందుకంటే ఫస్ట్ 15 నిమిషాలు జనం చైర్స్లో కూర్చోవట్లేదు ఇజిలీలో అటుతోటి చైర్లు ఎవరు కూర్చోవట్లే 15 నిమిషాలు అంత అంత ఎనర్జీఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తారంటే దాన్ని వెనక ఎంతో కష్టం ఉంది. అందరు యూనిట్ కలిసి కట్టుగా పనిచేసి ఆ ఫైట్ అంత అద్భుతంగా వచ్చింది. ఆ తర్వాత ఇంటర్వ్యూల్ ఫైట్ అంత ఎమోషనల్ ఉండకూడదు అంత మళ్ళీ డిస్కషన్ చేసింది ఇంత ఇమోషనల్ ఫైట్ చేసాము ఇంట్రడక్షన్ చేసాము మళ్ళీ ఇంటర్వ్యూలకి ఆడియన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తారో ఏంటో అనే టెన్షన్ పడుతున్నప్పుడు డైరెక్ట్గా చెప్పాడు స్టైలిష్గా సింపుల్గా తక్కువ ఫుటేజ్లో అంత ఎఫెక్ట్ కావాలని దాని మీద డిజైన్ చేసాము. అట్లా ఒక్కొక్క ఫైట్ డిజైన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మా ఫైట్ అద్భుతంగా మా అసిస్టెంట్స్ బద్రి నవకాంత్ వెంకటేష్ రాజకుమార్ మై టీమ్ శ్రీను శ్రీవ ఈ ఆల్ మై టీమ్ ఓడి మాకు వర్క్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్స్. ఎందుకంటే బాబుని గురించి ఒకటి చెప్పాలి మేము స్పాట్లు అనుకునే మాట మనం ఏదైనా కారు రేసులో వెళ్తున్నప్పుడు రేసిన కారుని సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అట కార్ బైక్ని కూడా సపరేట్గా రేసులో ఇది ఇంత ఫాస్ట్కి వెళ్ళాలని నేను అనేవాడిని. సినిమా కోసం మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డ బాడీ మన ఎన్టీఆర్ గారిది. బాడీలో ఉన్న ప్రతి సెల్స్ కూడా ప్రతి సెల్స్లో కొన్ని 100 సెల్స్లో తయారబడ్డ ఈ బాడీ. కొన్ని కొన్ని చోట్ల సెల్స్ మన కంట్రోల్ ఏమో మనం ఇటు మాట్లాడుతుంటే అటు చూస్తుంటాయి కాకుండా అన్ని సెల్స్ కలిసి పనిచేసే ఒక బాడీ అది. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మేము చెన్నైలో షూటింగ్ ఉన్నప్పుడు చూసిన సినిమా చూసాము అద్భుతమైన కళ్ళం నీళ్ళు వచ్చిన ఒక సన్నివేశం చూస్తుంటే పొగడాలండి కాదు బాబుని. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఆ తర్వాత ఇంకోటి క్లైమాక్స్ ఫైట్ చేసాము. చేస్తున్నప్పుడు మేము 10 రోజులు షెడ్యూల్ వేసారు మాకు క్లైమాక్స్లో ఫైట్ చేద్దామని చెప్పి ఒక 2-3 రోజులు మేము ముందెళ్ళి కంపోజ్ చేయడం జరిగింది. చేసి 2-3 రోజులు షూటింగ్ చేస్తున్నప్పుడు కంపోజ్ చేసి బాబు అలా కొట్టు ఎలా కొట్టు అని మేము ఏదో ఎమోషనల్ చెబుతూ ఉన్నాము కానీ బాబు ఎన్టీఆర్ గారు పొజిషన్లో నుంచి అసలు ఆ కొట్టే ఎమోషనల్ ఏనా అట్లా కొడుతున్నాడు ఇదేనాయా ఇదే అని అంటున్నాడు. మా అందరికి కూడా క్లైమాక్స్ చేద్దామని ఎవరికి కూడా అసలు ఆ మూడు రాట్లా ఏంటి ఇక్కడ క్లైమాక్స్ యాక్టప్ ఫైట్ యాక్టప్ చేస్తే కనిపించలేదంటే ఒక సన్నివేశమే మనలో ఒక అద్భుతమైన మనల్లో ఒక క్రియేట్ చేస్తుంది అనేది. అక్కడ ఫైట్ లేకుండా ఉండటానికి కారణం మన ఎన్టీఆర్ గారే. ఫస్ట్ మన థ్యాంక్స్ చెప్పాలి.
నాలో ఏదో మాస్టర్, నాలో ఇది రావట్లేదు, ఇది నాకు కంపోజ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అని చెప్పి ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఫస్ట్ బ్రేక్ వేసాడు. అప్పుడు అందరం కలిసి కూర్చున్నారు, కెమెరామెన్ డైరెక్టర్ అంతా కూర్చొని, ఏంటి ఇది ఏదో బ్రేక్ వేసారు చూద్దాం అని చెప్పి కూర్చుంటే మాకు కట్టింది సార్ ఫస్ట్ డైరెక్టర్ గారు, ఏంది ఫైట్ ఉండాలని వాళ్ళని అడిగాడు. కరెక్ట్గా ఉంది సార్ మాకు కూడా అనిపిస్తుంది, ఈ ఫైట్ అవసరం లేదు సార్ అన్నాం మేము. అట్లా డైరెక్టర్ గారికి రైటరు అండ్ డైరెక్టర్ అంటేనే ఒక సినిమాకి ఎంత సపోర్టింగ్ అనేది, ఆ సన్నివేశంలో యాక్షన్ డిజైన్ చేసిన యాక్షన్ పక్కన పెట్టి అంటే ఒక్క నైట్కే యాక్షన్కి వచ్చే ఎలాంటి ఒక ఇమోషనల్ యాక్షన్ లేదన్న ఆడియన్స్, ఎందుకంటే ఎన్టీఆర్ గారి సినిమా క్లైమాక్స్ ఫైట్ లేదంటే ఆడియన్స్ డిస్పెన్స్ అవుతారని అలాంటిది కూడా లేకుండా దాన్ని బ్యాలెన్స్ చేసి రాయగలిగే ఒక అద్భుతమైన సత్తా ఉండే డైరెక్టర్ త్రివిక్రమ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు నీలో మదన పడి దాన్ని ఎలా రాయలేదు. థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ సినిమాలో అద్భుతమైనగా శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ సార్, మాకు ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి మీలో వన్ పర్సన్ లాగా మమ్మల్ని మీ అమ్మట ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్ లాగా మమ్మల్ని పెట్టుకొని ఈ సినిమాలో వర్క్ చేసేందుకు థ్యాంక్స్. పొద్దున్న 6 గంటలకు వెళ్ళి 6:00 వెళ్ళి స్పాట్లో కూర్చొని కొన్ని కొన్ని అనుభవాలు మా దగ్గర చేసుకొని అంత అద్భుతంగా చేసాము. థ్యాంక్ యూ ప్రేక్షకులు మా అందరికీ. అద్భుతంగా ఈ ఫైట్స్ చాలా బాగుండి. ఈ సినిమాలో ఫైట్స్ కాదు, ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో ఆర్టిస్టులుగా అందరూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి అందరికి వెరీ వెరీ థ్యాంక్స్. నేను ఎక్కువ మాట్లాడాను, వెదరికెత్తనాడే మాట్లాడు. నమస్తే. ఈ సినిమాలో డాడీ గారి సినిమా ఏదో ఒక సినిమాలో ఒక ఇష్యూ ఉంటుంది. ఈ సినిమాలో డాడీ గారు చెప్పిన ఒక పాయింట్ మాకు సినిమా చూసి ఒక అద్భుతంగా నచ్చింది. ఒక మనిషిలో పగ ఉంటే జీవితం ఎంత కోల్పోతాడో మనిషి, ఒక పగ పెట్టుకుంటే ఆ పగ కోసం ఎంత ప్రయత్నిస్తుంటాడు, పగలాగుంటే ఎంత జీవితం ఆనందంగా ఉంటుంది అనే విషయాన్ని డైట్ గారు చెప్పడంలో నా అంటే ఎక్సలెంట్ పాయింట్ అన్నమాట. మనం మగవాళ్ళని మీసాలు దూగుతాం, తొళ్ళ కొడతాం, కత్తిలుచుకు రూగుతుంటాం, కానీ ఇంట్లో ఆడవాళ్ళు చెప్పలేక దాని కాదని లేక ఆడవాళ్ళు ఎంత బాధపడుతుంటారు. కానీ ఈ సినిమాలో చూసి ప్రతి మనిషి పగ మనిషిలో ఉండకూడదు, పగ లేకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది, మన ఆనందం కోసం వచ్చిన తర్వాత పగలో పతికరలు కొట్టుకున్నాను కాదు అన్న పాయింట్ని తీసుకొచ్చాడు డైరెక్ట్ గారు. యాక్సెప్ట్ డైరెక్ట్ గారు, థ్యాంక్ యూ. తర్వాత క్లైమాక్స్లో ఒక పాయింట్ నచ్చింది. సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి ఆ పాయింట్ దాన్ని హోల్డ్ చేసుకోవాలి. హీరోయిన్ అంటది, రాఘవ ఏదో ఒకటి చెయ్యి అంటుంటాడు, నేను ఏం చేయాలి అంటాడు. క్యారెక్టర్ అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతి మనిషి ఒక పాపులు వచ్చినప్పుడు ఎమ్మంటనే డిసైడ్ తీసుకోకూడదు, అటు తీసుకోకుండా కొంచెంసేపు ఓల్డ్ చేస్తే అది ఏం చేయాలో ప్రకృతి నిర్ణయిస్తుంది. కాబట్టి క్లైమాక్స్ పాయింట్లో ఎక్సలెంట్ పాయింట్ చెప్పాడు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనకి వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవడం, వీళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవడం, 10 రకాల సజెషన్ తీసుకోవడం అంటే నీళ్లు పోయాల్సింది కూడా పిట్టలు పోతారు దానిపైన. ఈ పోలీస్ స్టేషన్స్ కానీ, పక్కన ఫ్రెండ్స్ కానీ, లాయర్లు కానీ. కాబట్టి మిత్రులారా, డైరెక్ట్ గారు చెప్పిన పాయింట్ అంటే ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కొంచెం బోల్డ్ చేస్తుంటే ప్రకృతే కరెక్ట్ అయిన సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషనే ఈ సినిమా ఇట్టు కారణం. ఎక్సలెంట్ డైరెక్ట్ గారు, ఈ థాట్ ఈజ్ వెరీ నైస్ థాట్. అంటే ప్రతి సినిమాలో ఏదో ఒకటి మీరు చెప్పాలని ప్రయత్నిస్తారు జనానికి, ఏదో డైరెక్షన్ చేశానో డబ్బులు సంపాదించి కాకుండా ఆయన ద్వారాగా, మాట ద్వారా కానీ, కథ ద్వారా కానీ 10 మందికి మంచి జరగాలి, 10 మంది మంచి బాటలు నలవాలన్న ఉద్దేశం. మీ ఆలోచనకి వెరీ వెరీ థ్యాంక్ యూ. అలాగే మిజిరేటరీ సినిమాలో ఆ సినిమా ఓపెనింగ్ పైటప్పుడు జనానికి కూర్చుంటే భయం వస్తుంది సార్ అంటున్నాడు, అది మేము చేసింది కొంత మిజిరేటర్ దాన్ని దాని భయం పిడిచేలాగా క్రియేట్ చేశాడు. వెరీ వెరీ థ్యాంక్ యూ ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు. మేము అనుకున్న క్వాలిటీ కానీ దీన్నిటి కూడా మన వినోద్ గారికి మేము థ్యాంక్ చెప్పాలి. ఆయన కూడా ఏ కొంత మనిషి సైలెన్స్గా ఉంటాడు, కానీ లోపల వైలెన్స్ బ్లాక్లు ఉండే బాగా కెమెరా యాంగిల్ కాబట్టి ఆ సినిమా ఒక డైరెక్టర్ గారికి మేము ఇంతకుముందు మేము యాక్షన్ చేసాం కానీ, బట్ ఆడవాళ్ళకు కూడా నచ్చింది ఈ సినిమాలో యాక్షన్. అంటే ఇంత పెద్ద యాక్షన్ ఉండగా కానీ ప్రతి లేడీస్ కూడా అంత ఎగుటుగా ఇబ్బరికంగా లేకుండా ఉంటానికి కారణం డైరెక్ట్ గారు. అక్కడ ప్రతి షాట్ చూసిన తర్వాత డైరెక్ట్ గారు కూడా మేము చూపించి ఆయన కూడా డిజైన్ చేసి ఎక్కువ టూ మచ్ లేకుండా బ్యాలెన్స్ చేసినందువల్ల ఈ కథ ఇంత స్కోర్ చేసింది. మేము ఎక్కువ మాట్లాడటం క్షమించాలి. తర్వాత ఇంత ఫైట్ బాగుంటానికి కారణం కూడా ఏంటంటే డైరెక్ట్ గారితో మేము చేసే ఆ ప్రీకి ఈక్వల్. అంటే నేను ఒక డైరెక్టర్ని, మీరు ఒక ఫైట్ మాస్టరు అని కాకుండా సమానతత్వం. మనిషి ఫ్రీగా మనసిపి మాట్లాడుకుంటే
ప్రతి టెక్నీషియన్ కూడా అవుట్పుట్ బయటపెడతాం సంగతి మీ డైరెక్ట్ గారితో ట్రావెల్ చేసినప్పుడు అర్థమైంది మాకంటే డైరెక్ట్ గారితో మాట్లాడుతుంటే నిరంతరం నవ్వుకుంటూ జాలీగా చిన్న ప్రాబ్లాన్ని ఏమైనా తక్కువ మాట్లాడి దాన్ని కూడా షేమ్ చేసుకుంటూ కాకుండా తప్పుని సరదాగా తీసుకుంటూ ఈ సినిమాలో చేయడం జరిగింది. అంత అవుట్పుట్ రావడానికి కారణం డైరెక్టర్ గారు మాతో అంత ఫ్రీగా ఉండటమే కారణం. ప్రతి టెక్నీషియన్ తోటి కూడా డైరెక్టర్ ఫ్రీగా ఉంటే ప్రతి అవుట్పుట్ అంత బాగా వస్తుందన్న కారణం నిదర్శనం. దీన్ని మా పైడ్ బాగా రావడానికి కారణం డైరెక్టర్ గారు మాతో అంత ప్రియక్షంగా ఉంటాం. థ్యాంక్ యూ బాబు. మన బా ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి చెప్పాల్సిన ఒకే పాయింట్ ఏంటంటే కష్టపడందే ప్రపంచంలో ఏ సుఖభోగాలు అవార్డు రావు అని చెప్పాలి. సిక్స్ ప్యాక్ చేసి ఒక ఐసు ముక్క నోట్లో పెట్టుకొని పరాంట ఎండాకాలంలో మేము రోజుకి మేము ఇంత బాటలు నీళ్ళు తాగుతున్నాం బాబు నీళ్ళు కూడా తాగకూడదు అంటే మామూలు అంటే ఇట్టేసిన కోపం వచ్చేది. బట్ తలుచుకోండి అంటే బాబు కష్టపడిన దాంట్లో ఈ సినిమాలో మేము ఒక 0% 1% కష్టపడాలి. ఆయన 100% కష్టపడ్డాడు. వెరీ వెరీ థ్యాంక్ యూ బాబు. మీ ఓపెనింగ్ అంత ఫైట్ బాగుండడం కారణం మీ కష్టమే దానికి ముఖ్య కారణం అన్న సంగతి మేము మనస్ఫూర్తి చెప్తున్నాం. థ్యాంక్ యూ. మేము తప్పు లాస్ట్లో పొడిజిటి గారి చోటు చెప్పాలి. మేము పొడిజి గారి దగ్గర మాకు డబ్బులు ఇస్తాడు, మాకు అన్నం పెడతాడు కాబట్టి మాకు పొడిజిటి గారు అంటే ఒక దైవంగా భావిస్తాం మేము టెక్నీషియన్స్. కానీ పొడిజిస్కి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? ప్రేక్షకులు. అంటే దేవుడి కంటే దేవుళ్ళు మీరు, దేవుడికి అన్నం పెట్టేవాళ్ళు. ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళారా, మీరు లేకపోతే మేము ఫైట్ చేయలేము, డ్యాన్సులు ఆడలేము, బాబు యాక్టింగ్ చేయలేము. మీరిచ్చే ఉత్సాహం, మీరిచ్చే ఆ ప్రోత్సాహాన్ని బట్టే మీలాంటి ఒక అద్భుతమైన సినిమాలు తీయడానికి మీ ముందుకు వస్తున్నాం కాబట్టి, లేకపోతే మంచి సినిమాలు మీరు ఆదరించి ఇస్తారని మనస్ఫూర్తి కొట్టుకుంటూ చదివిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనసు లోతుల్లోంచి వచ్చిన ఎన్నో మాటలు ఈరోజు మా ముందు ప్రజెంట్ చేశారు. అంతేనా, మాటల మాంత్రికుడి మంత్రం కూడా ఏమన్నా పనిచేసిందా ఈ సినిమాలో వర్క్ చేయడం వల్ల? 6 నెలల సావాసం అంటారు కదా. ఓకే, ఎనీవేస్, ఇప్పుడు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్లో మనల్ని అలరించిన నవీన్ చంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను కన్న తల్లి మా అమ్మగారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఒక స్టేజ్లో ఇంత గొప్ప వ్యక్తులతో నేను నించుని మాట్లాడడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నాకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చిన, ఒక ఆపర్చునిటీ ఇచ్చిన చిన్నబాబు గారికి చాలా కృతజ్ఞత సార్, రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకో ఆయనకి ఈ బాలరెడ్డి అన్న క్యారెక్టర్ నేను సూట్ అవుతానని ఆయన ఎలా అనుకున్నారో తెలీదు. ఈరోజు అందరూ నవీన్ చంద్ర అనే పేరు మర్చిపోయి బాలరెడ్డి అని పిలుస్తున్నారు. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ త్రివిక్రమ్ సార్, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో సార్ తెలియట్లేదు సార్. నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ సార్. అంటే జీవితంలో కొన్ని విషయాలు తెలియకుండానే మన నుంచి దూరం వెళ్ళిపోతాయి సార్, కొన్ని తెలిసి దూరం వెళ్ళిపోతాయి. కానీ అవన్నీ మీరు నాకు దగ్గర తీసుకొచ్చారు సార్ ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఐ చెరిష్ దిస్ మూమెంట్. అండ్ నన్ అదర్ దెన్ ఎన్టీఆర్ గారు, ఆయన ఎలా ఫేస్ చేస్తాను, ఆయనతో ఎలా మాట్లాడతానో, లేకపోతే ఆయనతో లైక్ హౌ హీ విల్ ట్రీట్ మీ ఆన్ సెట్స్, అండ్ నాకు అసలు ఐడియా లేదు. బట్ అదృష్టం శాతం నాకు ఒక 3 మినిట్స్ ఒక మూమెంట్ దొరికిందండి. అక్కడ ఆ ఫైట్ సీన్ జరిగేటప్పుడు సెట్ చేస్తున్నారు నెక్స్ట్ సీక్వెన్స్ తీయడానికి, ఎక్కడో నాకు ఒక 3 మినిట్స్ టైం దొరికింది సార్. అప్పుడు మీరు చెప్పిన ఒక మాట అండి, ఆ మాట వల్లే ఇవాళ బాలరెడ్డి అనే క్యారెక్టర్ అందరికీ నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మీరు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వకపోయింటే నేను ఈ క్యారెక్టర్ని ఇంత బాగా పర్ఫామ్ చేసేవాడిని ఏమో తెలియదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ యు ఆర్ అ గ్రేట్ హ్యూమన్ సార్. ఎందుకంటే టుడే సినిమా అయిన తర్వాత ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు మై మదర్ అ లాట్. అండ్ ఈరోజు మా అమ్మగారు ఆనందం ఏంటంటే సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అంత అయిపోయింది, ఆవిడ మిమ్మల్ని కలిసిన తర్వాత ఇప్పుడుకు షీఈస్ వెరీ, అప్పటి నుంచి ఆ చిరునవ్వు ఇప్పటిదాకా దిగలేదు సార్. అది మీరు ఇచ్చినందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్ మీకు. థ్యాంక్ యూ. రామలక్ష్మణ్ మాస్టర్ సార్, ఫస్ట్ టైం నేను కత్తి పట్టుకొని అలా పరిగెట్టి వస్తున్నప్పుడు ఇంకా కావాలి అన్నారు.
సరే ఇంకా సరే సరే ఇస్తాను సార్ అన్న. ఫస్ట్ షాట్ అండి అది, ఆ జీప్ దిగి ఆ నైఫ్ తీసుకుని వచ్చేటప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలన్నప్పుడు నాకు అర్థమైపోయిందండి. అంటే ఇది ఏ ప్లాట్ఫామ్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా అనేది, లైక్ వాళ్ళు ఆలోచించిన విధానానికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ముఖ్యంగా డైరెక్షన్ టీమ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము మేకప్ చేసుకుని వ్యానిటీ వ్యాన్లో కూర్చున్నప్పుడు మాకు ఆ డైలాగ్స్ నుంచి కాస్ట్యూమ్స్ నుంచి ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు, ఇమాజిన్ అండి ఒక ఆల్మోస్ట్ 300 to 400 members ఉన్నాం. అంటే ప్రాపర్ రాయలసీమ గేటప్పుడు అందరూ కనిపించాలి వాళ్ళు పంచెలు అవన్నీ. సో థ్యాంక్ యూ టీమ్, నిజంగా మీరందరూ మీ అందరి సపోర్ట్ వల్ల మీ అందరి హార్డ్ వర్క్ వల్ల మేమందరూ ఇలాంటి యాక్సెంట్ అయినా ఇలాంటి కాస్ట్యూమ్స్ అయినా వేసుకుని కంఫర్టబుల్గా ఉన్నాం. అండ్ స్పెషలీ స్పెషల్ మెన్షన్ ఆనంద్ గారు అండ్ పెంచల్ దాస్ గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా తమన్ సార్ గురించి ఏం మాట్లాడాలి, హీ టుక్ ద ఫిలిం టు నెక్స్ట్ లెవెల్. నాకు చాలా నచ్చిన సన్నివేశం సార్ ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్లో, ఆ ఫార్చునర్ డోర్ తీసిన తర్వాత అక్కడ నాకు కాళ్ళు వణికిపోయాయి థియేటర్లో చూసేటప్పుడు. అంటే ఆ నొప్పి ఆ చూపించడం అనేది నిజంగా సార్ అమేజింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ శత్రు బ్రహ్మాజీ గారు, స్పెషల్ మెన్షన్ ఈశ్వరి గారు, ఆవిడ నిజంగా చాలా బాగా చేశారు. అండ్ నన్ అదర్ దెన్ మై ఫాదర్ బసిరెడ్డి, ఎందబ్బా హీఈస్ లైక్, ఆయన చూసి ఆటోమేటిక్గా నాకు ఆయన సన్గా నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా. ముఖ్యంగా ఇంకోటి చెప్పాలంటే సునీల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఆయన తెలియకుండా ఎక్కడో ఒక హనుమంతుడిలా నా జీవితంలో వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను ఆలోచించాను ఏంటిది నాకు అర్థం కాలేదు, బట్ ఆయన ద్వారా నాకు యూ టర్న్ తీసుకుని సర్కిల్ తీసుకుని మళ్ళీ నా దగ్గర వచ్చింది. అండ్ ఈ సక్సెస్ మొత్తం తెలుగు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్ నిజంగా. ఈ సక్సెస్ మొత్తం మీ అందరికీ, మా సినిమాని ఇంత ఆదరించినందుకు చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు. ఐ థింక్ ఈ సినిమా ఇస్ మేకింగ్ ఎవ్రీవన్ ఎమోషనల్, చూసిన వారికి చేసిన వారికి కూడా. అండ్ ఓకే, ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సునీల్ గారు టు స్పీక్. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా ఒక మంచి సాలిడ్గా ఉన్న ఒక బెంచ్ కార్ లాంటిది, అందుకే ఒక టైర్ ట్రాక్టర్ దేస్తే బాగోదని, నాకు కామెడీ పెట్టకుండా అన్ని టైర్లు సేమ్ సైజ్ ఉండాలని నా బ్రాండ్ కూడా కొంచెం పెంచాడు త్రివిక్రమ. అంటే మళ్ళీ కారు ఇలా వెళ్తుందండి ఓ ట్రాక్టర్ టైర్ వేస్తే, అంత గురించనే స్మూత్గా వెళ్ళాలి సినిమా అని. నిజం చెప్తున్నానండి, అరవింద సమేత ఇదే పోస్టరు మొత్తం అన్ని పేర్లు ఇయ్యే, ఓన్లీ డైరెక్టర్ కార్డు త్రివిక్రమ్ పేరు తీసేసి వేరే ఏ పెద్ద డైరెక్టర్ కార్డు వేసినా ఎవరో కామెడీ అడగరు, సూపర్గా ఉంది సూపర్గా ఉంది అంటారు. తినే కామెడీ అలవాటు చేసాడు కాబట్టి పేరు అక్కడ తనది ఉంది కాబట్టి మాకు కామెడీ లేదేంటి అని అంటున్నారు. ఇదంతా చిన్న మనలోనే ఉన్న గేమ్, ఇది అంతే. అంటే వరల్డ్ అలాగే ఉంటుంది, నాకు కావాల్సింది నాకు కనపడుతూ ఉంటుంది, అది ఆ టైప్ గేమ్ ఇది. ఈ సినిమాలో ఫస్ట్ ఈ దసరాకి హ్యాపీగా మా ఫ్యామిలీ, మా అందరి ఫ్యామిలీసు, అలాగే సినిమా చూసిన అందరి ఫ్యామిలీసు సినిమాని ఎంజాయ్ చేయడం ద్వారా ఓ మంచి పండగనే ఇంట్లో ఆనందంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్కి, తారక్ గారికి, మనస్ఫూర్తిగా రాధాకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇది ఇంత పెద్ద హిట్ అయ్యి చేసినందుకు మేమందరం హ్యాపీ ఫీల్ అయ్యి, అలాగే ఒక పండగ రోజున ఒక పెద్ద హిట్ సినిమా చూసినందుకు పండగ సీజన్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యి, దాంతోపాటు ఇందాక ఆవిడ చెప్పినట్టు సింక్ ఏంటంటే అమ్మవారి పండగ వెనకాల శక్తి అరవింద మిస్ అవల, పార్వతీ సమేత శివలాగా మిస్ అవల, ఇది బాగా నచ్చిందండి. అండ్ ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా బయటకు వచ్చిన తర్వాత, నేను రెండోసారి కూడా చూశానండి అందుకు ఇంకా క్లియర్గా చూశాను కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ రోజు ఓ డైలాగ్ వచ్చినప్పుడు బొల్మని అరిచేస్తున్నారు, తర్వాత డైలాగ్ రెండు మూడు అర్థం కాల, రెండోసారి ప్రశాంతంగా చూసిన తర్వాత ఓహో అని అనుకున్నా. నా క్యారెక్టరు పేరు నీలాంబరి, నాకు తెలిసి నాకు ఆ పేరు తను ఎందుకు పెట్టుంటాడంటే
రూమ్లో ఉండగా నేను వంట చేసేవాడిని. అందుకే కదా తొడవటం, వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇస్త్రీ చేయటం, బాబు రెడీ అయ్యేటప్పటికీ జాగ్రత్తగా సూట్ కేసు పక్కన పెట్టి పక్కన పెట్టి, అంటే సెంటు సెంటు ఒకటే ఉండేది, ఇద్దరం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి తనకే నేను కొట్టేసి జాగ్రత్తగా దాసి ఉన్నా. మీకు విషయం చెప్పాలండి, పెనుమిటి పాట ఐడియా ఎలా వచ్చింది చెప్పమంటారా? తన ఫస్ట్ టైం రూమ్లోంచి బయలుదేరి చెన్నై వెళ్ళాడండి రాయటానికి ఒక చోట, వెళ్ళిపోయాడు, ఫోన్ లేదు, వారం రోజులు అయిపోయింది, నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి ఇక్కడ రూమ్లో, అయిపోయి వీడు వస్తాడా ఇంటికి వస్తాడా, అసలు చెన్నై తమిళ రాదు, ఎక్కడున్నాడో, ఏళ్ళకి తిన్నాడా, ఏళ్ళకి పడుకున్నాడా, ఆరోగ్యం ఎలా ఉందో, కనీసం రొంపొచ్చినా చూసుకునే వాళ్ళు లేరు, ఏ జ్వరం అన్నా వచ్చిందా, ఫోన్ చేయట్లేదేంటి, ఎదురు చూశానండి వచ్చేటప్పటికి. అందుకే దేవుడు నా ఆత్మనే తన పెన్నులో ఇంకులా చేసి ఈ సిచ్యువేషన్ రాయడానికి అవకాశం కల్పించాడండి. అది సో వెనకాల అర్థమైంది కదా మీకు, ఒక మహా వ్యక్తిగా తనను ప్రూవ్ చేయడానికి నేను ఏమీ తెలియని అమాయకుల్లాగా ఎంత వదులుకోవాల్సి వచ్చిందో. అలాగే తారక్ గారిని సినిమా మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుని మొత్తం నరకం అంతా తారక్ గారికి చూపించారండి ఆయన. ఇప్పుడు నిజం ఆడుకుందామండి, ఈ షూటింగ్ ఎంత బాగా జరిగిందంటేనండి, మనం కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యాం, లెక్చరర్ త్రివిక్రమ మన కజిన్, పక్కనే అందరు స్టూడెంట్స్ మన చుట్టాలు, అంటే కాలేజీ స్థాపించింది కూడా మనవాళ్ళే అనుకోండి ఎంత ఆనందంగా ఉంటుందో కాలేజీలోకి వెళ్ళినప్పుడు. అలా బంధువుల్లా పనిచేసామండి సినిమా అందరం. నన్ను ఈ క్యారెక్టర్కే నాలో ఎప్పుడూ కామెడియన్నే కాకుండా నన్ను గట్టిగా ఈ క్యారెక్టర్ చేస్తే తనలో చాలా ఇంటెన్సిటీ ఉంది, తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అని చెప్పి బలంగా నమ్మిన తారక్ భయ్య మటికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన అంత బలంగా నమ్మపోతే ఇందులో సినిమాలో కొంచెం నేను కూడా కామెడీ చేయవలసి వచ్చేదేమో. అంత గురించి నేను మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకున్నాను ఈ సినిమాలో, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ అవకాశం వాళ్ళు కల్పించినందుకే జరగగలిగింది. అండ్ సినిమా ఈరోజు ఫంక్షన్కి రాలేదండి, బ్రహ్మాజీ గారు సినిమాలో ఒక సీన్ చేస్తారు జయబాబు గారి ముందు కూర్చుని, అసలు బిహేవ్ చేసినట్టు ఉంటుందండి, అంటే అందరికీ అంతలా ఎక్కించి సీన్ని, అంటే ఈ వెదర్ ఇప్పుడు నాకు మంచి ఇది మాట, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని పేరు పడితే ఓహో ఇది కూడా ఇంకో వెరైటీ ఏదో ఉంటుంది అనేలాగా ఈ చిత్రం ద్వారా ఓ మంచి, అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఓన్లీ కామెడీయే కాదు అని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసి అందరికీ ఒక ఒరిజినల్ ఎలిమెంట్ని ఏమాత్రం డైల్యూట్ చేయకుండా చాలా అందంగా ఈ సినిమా అందేలా చేసిన త్రివిక్రమ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే సినిమాలో మేము అందరం కలిసి చేసాం నవీన్ చంద్ర గారు, ఆయన డెత్ సీన్ చూసినప్పుడు నాకు రెండోసారి చూసినప్పుడు కూడా కళ్ళకి నీళ్ళు తిరిగినాయండి. ఆ రకంగా దేవుడు వెనకాలండి అంత కరెక్ట్గా జరిగేలా చూసినందుకు ఈరోజు ఇంత మంచి సినిమా మీ అందరు చూశారు, మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు స్పీచ్ కోసం కూడా, అలాగే మీరు లేకపోతే త్రివిక్రమ్ గారు ఏమైపోయేవారు, ఈ రోజు మేమేమైపోయేవాళ్ళం, అందుకని కూడా చెప్పేశారు కదా. ఓకే థ్యాంక్ యూ. ఓకే అండ్ డిటిఎస్ అందించిన రాధా గారు కూడా ఇక్కడ ఉన్నారు, లెట్ మీ వెల్కమ్ ఇన్ ఆన్ స్టేజ్. వెల్కమ్ సార్. ఓకే అండ్ మ్యూజిక్లోనే కాదు ఈ మధ్య లుక్లో కూడా వర్సటాలిటీ చూపిస్తున్నారు తమన్ గారు, రిక్వెస్టింగ్ హిమ్ టు స్పీక్. This film, ante Aravinda Samhita is very, very, very emotional to us. It's like a very big bonding for us. It's not just the title, it's a journey. This film is a journey. Ante from the day of start, from the day start, Tarak garu kaina ayana paina prema, Trivikram garu paina abhimanam, Radhakrishna garu ayana paina maryada,
ఈ మూడే మేడ్ మీ వర్క్ దిస్ ఫిలిం. సార్ అగైన్ ఐమ్ సెయింగ్, మీరు రైఫిల్స్ వాడరు సార్, రైఫిల్స్ ఆ పెన్లో రైఫిల్ పెట్టి కొడతారు, ఫాట్ 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 అని కొడతారు సార్. దట్ ఎమోటెడ్ అస్ లాట్స్ ఆఫ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్, మీ మాటలకి మీ లిరిక్స్కి నేను మర్యాదే ఇచ్చాను. ఐ జస్ట్ రెస్పెక్టెడ్, నేను మ్యూజిక్ చేయలే, అగైన్ ఐఎమ్ సెయింగ్ క్లియర్లీ, ఐ జస్ట్ రెస్పెక్టెడ్ యువర్ టైమ్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ ద వే యూ బాట్ ద లిరిక్స్ అండ్ వే యూ బాట్ లైఫ్ టు దిస్ ఫిలిం. సో వీఆర్ జస్ట్ అంటే ఐ నో లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ దిస్ ఫిలిం. అంటే రియల్లీ అంటే ఆయన, నేను షూటింగ్కి వెళ్ళాను నిజంగా ఆ ఫైట్ జరిగినప్పుడు, అంటే వాళ్ళ ఎండలో అంటే 50 degrees ఆ స్వెట్ పెట్టారు. సో నేను ఫిక్స్ అయిపోయాను, ఏసీలో కూడా స్వెట్ వచ్చేటట్టు పనిచేయాలని ఫిక్స్ అయిపోయాను. సో దట్స్ హౌ ఐ వర్క్డ్. ఐ నో హౌ హార్డ్ దే, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సో రియలీ, సో దట్ హార్డ్ వర్క్ ఐ ఆల్సో నేను పంచుకోవాలి, నేను కష్టపడాలని ఫిక్స్ అయిపోయాను మెంటల్గా. సో దట్స్ హౌ టుడే ఎవ్రీబడి స్పీకింగ్ అబౌట్. సో త్రివిక్రమ్ గారితో ఇట్స్ లైక్ ఎవ్రీడే ఇస్ ఫస్ట్ డే ఆఫ్ లైఫ్. ఐ సీ అ న్యూ గై ఇన్ హిమ్. ఎప్పుడు రోజు ఆయన్ని కొత్తగా చూస్తాను, ఎప్పుడు అయిపోయింది కదా అని లేదు. ఎవ్రీడే ఐ మెయింటైన్ దట్ డిస్టెన్స్, దట్ రెస్పెక్ట్, బికాస్ ఎవ్రీడే ఈజ్ న్యూ. సో దట్ దస్ ఆల్వేస్ బీ ఇన్ మై లైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ద రెస్పెక్ట్ ఐ హ్యావ్ ఆన్ తారకన్న ఫ్రమ్ ద డే టైమ్ బృందావనం నుంచి టిల్ టుడే అరవింద సమేత, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ హీ గివ్స్ ఇన్స్టెంట్లీ ఈస్ లైక్ ఒక 1000 ఒక 1000 రెడ్ బుల్ తాగినా కూడా రాదు ఎవరికి ఆ ఎనర్జీ రాదు, 100% రాదు. సో ద కైండ్ ఆఫ్ అంత ఎనర్జీ హీ గివ్స్, అంత ఇంట్రాక్షన్ హీ విల్ మేక్. సో దట్స్ వాట్ మేడ్ మీ డూ దిస్ ఫిలిం ఇన్ అ గ్రేటర్ వే. సో ఐ థ్యాంక్ రాధా ఫర్ గివింగ్ అస్ ద గ్రేటెస్ట్ టైమ్ డీటీఎస్లో. సో అక్కడే ద ఫిలిం గెట్స్ కుక్డ్, ఫైనల్ సర్వింగ్ ముందర అక్కడే ద ఫిలిం గెట్స్ కుక్డ్. సో డీటీఎస్ ఇంజనీర్ కోఆపరేట్ చేయకపోతే ఎస్టీడీ లాగా అయిపోతుంది, డీటీఎస్ని తిరిగేస్తే ఎస్టీడీ రాదు. సో ద సౌండ్ క్రెడిట్ గోస్ టు రాధా అండ్ మై ఇంజనీర్ షాదాబ్ హూ ఇస్ నాట్ హియర్. చాలా మంది కష్టపడ్డాం అంటే, అంటే వీఆర్ ఆల్ వర్క్డ్ యాజ్ అ టీమ్ టుగెదర్. సో ఇట్స్ నాట్ మై ఓన్లీ థింగ్ హూఆర్, అంటే దిస్ ఆల్ ఎవ్రీ క్రెడిట్ గోస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ పీపుల్ ఇన్ ద స్టేజ్. జనరల్గా స్టేజ్ ఎక్కితే మ్యూజిక్ చేయడమే వచ్చి మాట్లాడడం రాదు జనరల్గా, బట్ టుడే ఇట్ మేడ్ మీ ఐఎమ్ రియలీ ఫీలింగ్ మోర్ ఎమోషనల్, మోర్ ఐఎమ్ గెటింగ్ కనెక్టెడ్ టు దిస్ ఫిలిం. సో ఆల్ మై మ్యూజిక్ డైరెక్టర్స్, ఆల్ నే వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, మై మ్యూజిషియన్స్, మోర్ దెన్ 180 మ్యూజిషియన్స్ వర్క్ చేశారు ఈ సినిమాలో. సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ దట్ ఎవ్రీ మనీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఫిలిం హస్ నాట్ బీన్ వేస్టెడ్ అండ్ ఇట్స్ బీన్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రాధాకృష్ణ గారు అండ్ వంశీ ఇస్ దేర్ బిహైండ్. సో దే బోత్ రియలీ రియలీ సపోర్టెడ్ అస్ వెల్. సో హైదరాబాద్లో ఇంత ఆర్కెస్ట్రా పెట్టుకుని చేయడం అనేది చాలా సాధ్యం కాదు. ఇట్స్ అ మిరాకల్, రియలీ మిరాకల్. చాలామంది ఆలోచిస్తారు బట్ ఎక్కడ ఆలోచించలేదు వాళ్ళు, దే జస్ట్ ట్రస్టెడ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అగైన్, అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై లిరిక్ రైటర్స్ హూ రియలీ సపోర్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు ఫర్ యువర్ వండర్ఫుల్ కాంట్రిబ్యూషన్. అండ్ ఎస్, ఏదో ఫోర్స్డ్గా ఒక మెసేజ్ ఇచ్చినట్టు కాకుండా తన గుండె లోతుల్లోంచి వచ్చిన ఒక మంచి ఆలోచనకి మంచి మాటల్ని జోడించి మనకి డైరెక్ట్గా ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ఇంజెక్ట్ చేసేస్తారు త్రివిక్రమ్ గారు. అంత అద్భుతమైన డైరెక్టర్. అండ్ ఈరోజు ఈ అరవింద సమేత వీర రాఘవ చిత్రానికి ఆయన ఇంత అద్భుతమైన ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం మాకు యాజ్ ఎ ఫీమేల్, అంటే ఒక స్త్రీగా చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మీ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఐ థింక్ యూ షుడ్ టాక్ అబౌట్ దట్ టు. అందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడుతాను, అందరిని విసిగిస్తాను, క్షమించాలి. ఈ సినిమా ప్రతి సినిమా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. అందరం బాగా చేద్దామనే మొదలు పెడతాం, ఒక కథ తీసుకుని అందరం కలిసి దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని. సో ఈ కథకి మొట్టమొదటి ప్రేక్షకుడు దాదాపుగా 99.9% హీరోనే అవుతాడు. అలాగే ఈ సినిమాని మొదలు పెట్టడానికి, పూర్తి చేయటానికి, 4 రోజుల్లోనే 100 కోట్లు దాటించడానికి అన్నిటికీ కూడా సారథి నందమూరి తారక రామారావే. ఇందులో వినయమేమీ లేదు, నిజం ఇది. ఈరోజు నేను ఎవరిని పొగడ్డానికి ఏమి చెప్పను, నిజంగా నా మనసులో అనిపించినే చెప్తాను. అనిపించకపోతే నేను మౌనంగా కూర్చుంటాను బేసిక్గా, అంతేగాని నాకు లోపల లేకుండా నేను పొగడలేను. కాబట్టి మొట్టమొదట ఈ కథ చెప్పినప్పుడు దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఏది, దీంట్లో 6 పాటలు ఎక్కడ, 4 ఫైట్లు ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివి ఏమి అడగకుండా, ఎందుకంటే ఈ సినిమాలో ఫైటే లేదు, ఈ సినిమాలో ఫైట్ లేదు అసలు.
ఈ సినిమాలో ఫైట్ లేదు అసలు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్నవి ఎమోషనల్ సీన్స్. నేను అందుకే మొదటి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్ తీలే, వాళ్ళు ఫైట్ మాస్టర్ల స్థాయి దాటేశారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా వైర్లు కట్టి ఎవరినైనా లాగి పడేయండి ఎలాంటి అంటే వాళ్ళకి అర్థంగా చూస్తారు మనం పెద్ద పెద్ద కళ్ళతో. ఎందుకంటే వాళ్ళు కథలో కూర్చోవాలి, కథ గురించి వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఒక పీస్ ఆఫ్ ద ఫిల్మ్ని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారు. సో ఐ నేను వాళ్ళని స్టంట్ మాస్టర్లని, ఫైట్ మాస్టర్లని పిలవను. దే ఆర్ ద యాక్షన్ డైరెక్టర్స్, దే డైరెక్ట్ ఏ పీస్ ఆఫ్ యాక్షన్ ఇన్ ఎ ఫిల్మ్. ఆ స్థాయికి నేను ఇది ఎప్పుడు అంటే మేము కళాశాలలో కలిసి పనిచేసినప్పుడు అబ్జర్వ్ చేశాను నేను వాళ్ళ దగ్గర. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న ఎమోషన్ని ఒకవేళ లేటెంట్గా దాక్కుని ఉంటే కనుక దాన్ని బయటికి తీసుకురాగలరు, లేదా ఆల్రెడీ అక్కడ అది ఫోర్ ఫ్రంట్లో ఉంటే కనుక దాన్ని వేరే స్థాయికి పెంచగలరు, లేదా అక్కడ ఒక అనవసరమైన ఎమోషన్ ఉంటే దాన్ని కత్తిరించి పక్కన పెట్టగలరు. ఈ సినిమాలో క్లైమాక్స్లో ఫైట్ అక్కర్లేదని మొట్టమొదటి చెప్పిన ఫైట్ మాస్టర్లు కూడా వాళ్ళే. సో అందుకని వాళ్ళని ఈ సినిమాకి నేను ఫైట్ మాస్టర్లు అని చెప్పను. సో వాళ్ళు ఫైట్ మాస్టర్లు కాదు, ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్ లేవు. అలాగే సో ఇలాంటి ఫైట్లు లేని, పాటలు లేని సినిమాని ఒప్పుకోవటానికి ధైర్యం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారికి, ఎందుకంటే రెండు బాగా చేయగలిగిన సత్తా ఉన్న నటుడు, ఒక పెద్ద స్టారు, దాన్ని ఒప్పుకున్నందుకు గాను ఆయన ధైర్యానికి ముందు నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అంటే మొదట ఇది మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇది మాకు ఎందుకు ఎమోషనల్ జర్నీ అంటే, మా అందరికీ ఒక పరాజయం తర్వాత నేను మొదలుపెట్టిన సినిమా, ఒక విషాదం తర్వాత రిలీజ్ అయిన సినిమా, వీటన్నిటినీ దాటుకుని ఒక వెల్లువలాగా ఇంత సక్సెస్ని మాకిచ్చి పండగ నిజంగా మా ఇళ్లలో కూడా తీసుకొచ్చిన మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ సినిమా నాతో పాటు నాకు నా అతి ముఖ్యమైనటువంటి స్నేహితుడైనటువంటి చిన్నబాబు గారికి, మా ఇద్దరికీ చాలా 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 ఇంపార్టెంట్. సో మనిద్దరికీ నిజమైన కంగ్రాచులేషన్స్ చిన్నబాబు గారిది. ఎందుకంటే నేను ఆయన ఎప్పుడు ప్రొడ్యూసర్గా చూడను, వాళ్ళు ఎలా ఫైట్ మాస్టర్లు కాదు, ఆయన ప్రొడ్యూసర్ కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఎప్పుడు తక్కువ ఖర్చు పెట్టని అడగాలి, ఆయన నచ్చకపోతే ఈ సీన్ మళ్ళీ తీయని అడుగుతాడు. అందుకని సో నాకు మొదటి విమర్శకుడు ఆయన, ఇది బాగాలేదు అని చెప్పడానికి. సో నా గ్రేట్ ఆంధ్ర, నా తెలుగు 360 అని చిన్నబాబు గారే. సో వాళ్ళందరికంటే ముందు. సో ఇది దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ జర్నీలోకి వస్తే ఈ సినిమాలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మాతో నిలబడి పనిచేసిన బసిరెడ్డి జగపతి బాబు గారు చాలా నిజాయితీగా నమ్మి, అంటే తక్కువ నిడి ఉన్న పాత్రల్లో చేసిన కానీ ఎక్కువ కాలం పాటు జనాల్లో గుర్తుండిపోయేలా యాక్ట్ చేసిన నవీన్ చంద్ర, శత్రు, పవన్, బ్రహ్మాజీ, నర్ర, సంతోష్, ఈశ్వరీరావు గారు అండ్ సితార గారు, దేవయాని గారు, సుప్రియా పాఠక్ గారు, ప్రతి అంటే వాళ్ళు వాళ్ళ మార్క్ని వదిలిపెట్టి వెళ్ళారు ఈ సినిమాలో. ప్రతి వాళ్ళు వాళ్ళదైన సంతకం చేసి వెళ్ళారు ఈ సినిమాకి. సో అందుకని వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మేము మొదలుపెట్టినప్పుడు ఒక ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక యుద్ధ వాతావరణం జరిగిపోయిన తర్వాత కుటుంబాల్లో ఉండే విషాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే థాట్తో మొదలుపెట్టి కథను తీసుకెళ్తుండగా దీనికి సొల్యూషన్ ఏమొస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఫైనల్గా మాకు తగిలింది ఏంటంటే, తల్లి కంటే గొప్పగా ఎవరు ప్రేమించగలరు, తల్లి కంటే నిస్వార్థంగా మనం ఎవరు ప్రేమించగలరు, భార్య కంటే మన విజయాన్ని ఎవరు గొప్పగా కోరుకోగలరు, ఒక సోదరి కంటే మన ఎవరు ఎక్కువ కాపాడగలరు. సో వీళ్ళ చేతుల్లో మనం ఎందుకు అధికారం పెట్టడానికి ఎంత ఆలోచిస్తున్నాం? ఉమెన్ రిజర్వేషన్ గురించి ఇన్ని సంవత్సరాలుగా ఎంత మాట్లాడుతున్నాం, కానీ దాన్ని మగాళ్లే పడనివ్వకుండా ఆపుతున్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఇది అందరికీ తెలిసిన సత్యం. అంటే అందుకని నాకు అనిపించింది మాట, అందులోంచి మాలోంచి వచ్చినటువంటి ఆ ఆలోచన నుంచి వచ్చిన మాటే, పాలించి పెంచిన తల్లులు వీళ్ళు, పాలించడం ఒక లెక్క వీళ్ళకి, మాట్లాడడం రాని మనకి, నడవడం రాని మనకి, తినడం రాని మనకి,
ఒక ముద్ద తింటే కక్కేసుకునే మనకి, ఎక్కడ ఏం చేయాలో తెలియని మనకి బతకడం నేర్పి సంస్కారం నేర్పినటువంటి తల్లి కంటే ఇవి అది చేసిన వాళ్ళకి ఈ వయసు వచ్చిన మనుషులను పాలించడం ఒక పెద్ద లెక్క కాదు కదా. దిస్ ఈజ్ ద థాట్. సో అంత అన్రూలీగా ఏమీ తెలియని ఒక కిడ్నీ ఒక మనిషిగా మార్చగలిగిన వీళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పే ఉద్దేశం వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఓకే మనం ఒక సాటిస్ఫాక్టరీ సొల్యూషన్ ఈ సినిమాకి చెప్పగలిగాం అని అయితే మాకు అనిపించింది. దాన్ని ఈ రోజున అందరూ వెల్కమ్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సినిమాలో నేను మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత సునీల్ నాతో కలిసి పనిచేశాడు. సునీల్ గురించి నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ మాట్లాడను ఇంటర్వ్యూలో కానీ సభల మీద కానీ, ఎందుకంటే మనకి కావాల్సిన వ్యక్తుల గురించి మనం బయట ఎక్కడ చెప్పుకుంటాం, వాళ్ళ మీద మనకున్న ప్రేమని ఇష్టాన్ని అస్తమానం ఎక్కడ బయట పెట్టుకుంటాం, అది పల్సనైపోతుందని నా భయం. అందుకని నేను వాళ్ళ గురించి మాట్లాడను ఎక్కువ. కానీ నిజంగా నేను ఎప్పుడు బాగుండాలని కోరుకునే నా స్నేహితుడు, ఎప్పుడు అంటే ఎప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఇద్దరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చున్న పంజాగుట్టు రూమ్లోనే ఇప్పటికీ మా ఆనందం వచ్చినా అక్కడ కలుస్తాం, ఏదైనా కష్టం వచ్చినా అక్కడ కలుస్తాం, వాడికి వచ్చినా నాకు వచ్చినా ఇద్దరికీ వచ్చినా ఏ సొల్యూషన్ అయినా లోపల నుంచే బయటికి పట్టుకొస్తాం, ఏ విజయాన్ని అయినా అక్కడి నుంచే పట్టుకొచ్చాం, ఏ దుఃఖాన్ని అయినా అక్కడి నుంచే దాటాం. సో అద్దంలో ఉన్న నేను అందంగా ఉన్నానా లేదని చెప్పుకుంటే ఎలా ఉంటుందో సునీల్ నాకు ఎంతో చెప్పుకుంటే నాకు ఎలా ఉంటుంది. అందుకని నేను సునీల్ గురించి మీరు మాట్లాడను. అతనికి ఒకసారి మళ్ళీ జూలు విదిలించి మళ్ళీ దేశం మీద పడ్డాడు, ఇంకా మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇకపోతే ఈ సినిమాలో పూజా హెగ్డే తను పెట్టిన ఎఫర్ట్కి కానీ తను చేసిన హార్డ్ వర్క్ కానీ మేము ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ప్రాసెస్లో ఇంతమంది ఈ ఉమెన్ ఫోర్స్ని ఈ సినిమాని ముందుకి నడిపించటానికి సహకరించినటువంటి అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా స్టేజీల మీద ఎక్కడానికి కెమెరాల ముందు రావటానికి ఇష్టపడని ఎప్పుడు కెమెరా వెనకాలే ఉండటానికి ఇష్టపడేటువంటి పిఎస్ వినోద్ గారు అత్యద్భుతమైన కెమెరామెన్, అంటే కథని చెప్పే ప్రయత్నంలో తనని తాను కోల్పోవడానికి ఇష్టపడే టెక్నీషియన్ కంటే గొప్ప టెక్నీషియన్కి ఎవడుంటాడు. సో ఆయన కనపడకుండా కథే కనపడాలి అనుకునేంత స్వార్థం సినిమా అంటే. సో అందుకని వినోద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మొన్నే పుట్టినరోజు జరిగింది. సో సభాముఖంగా ఆయనకి నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. నిన్న పూజా హెగ్డే పుట్టింది. సో తనకి నేను సభాముఖంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, కానీ మేము ఎంత అడిగితే దానికంటే ఓ రూపాయి ఎక్కువ ఇస్తారు సెట్లో. ఏమో వీడు ఇలాగే తెస్తాను అన్నాడు కానీ మళ్ళీ కెమెరా ఇటువే కూడా తిప్పుతాడేమో ఇటువే కూడా తిప్పుతాడేమో అని మీ ఇటు మాత్రమే అడిగితే ఇటు ఇటు కూడా ఇస్తాడు. సో ఎందుకంటే మేము అలాగే అక్కడికి వెళ్ళి నేర్చుకుని వెతుక్కునే పనిలో చాలాసార్లు ఆయన మీద డిపెండ్ అవుతూ ఉంటాం. సో అందుకే ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వీళ్ళందరూ ఏంటంటే నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు వాళ్ళ బెస్ట్ ఇవ్వటానికి ప్రయత్నించారు. ఒక్కొక్కసారి నేను నా బెస్ట్ ఇవ్వలేదేమో కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇది నేను నిజాయితీగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇకపోతే ఈ సినిమాకి మొదలు మధ్యం చివర అన్నీ నందమూరి తారక రామారావే. ఎందుకంటే ఇంత బలమైన నటుణ్ణి ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా. సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఎందుకంటే ఎలాంటి కఠినమైన సన్నివేశమైనా క్లిష్టమైన ఎమోషన్ అయినా ఇందాక నవీన్ చెప్తున్నాడు ఆ కారు లోపల కూర్చుని తండ్రి దగ్గర కూర్చుని ఎమోట్ ఎలా చేయాలి అంటే మీరు నిజంగా నమ్మరు. మీరు సినిమాలు ఎంతసేపు చూశారో అంతసేపే చేశాడు అంతే.
దానికి ఒక హాఫ్ డే పనిచేయటం, ఒక వన్ డే పనిచేయటం ఏమి ఉండదు. ఇందులో ఏ మాత్రం అతిశయక్తి లేదు. ఎందుకంటే దీనికి సాక్ష్యం అక్కడ ఉన్న రామలక్ష్మణ్ మాస్టర్లే. వాళ్ళు ఆ షాట్ అయిన తర్వాతే బయలుదేరి వెళ్ళారు. ఆ లాస్ట్ షాట్ అయిన తర్వాతే చెన్నై వెళ్ళాలని ఆ షాట్ అయిన తర్వాతే వెళ్ళారు. కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల పాటు అంతే అంతే సమయం. అంటే మీ కెమెరా అన్నీ సెట్ చేసి పెద్ద లైటింగ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి. అంత తక్కువ సమయంలోనే చేయగలిగిన అంటే అది సత్తా టాలెంట్ ఇవన్నీ అనేకంటే కూడా నేనేం నమ్ముతానంటే ఆ క్షణంలో ఉండటం, అక్కడే ఉండటం, ఆ మూమెంట్లో కెమెరా ముందు ఆ క్షణంలో అందులోనే ఉండటం, అది చాలా గొప్ప లక్షణం. అది ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు అది చెప్పడానికి నాకు ఏమాత్రం. ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో ఆయన. నేను ఆయనతో పోల్చాలంటే ఎవరిని అంత గమ్ముని ఇష్టపడను, ఎందుకంటే అది నా స్వార్థం. సో అంత మ్యాచ్ చేసే సత్తా ఉన్నట్టు, అంత జర్నీ ఉన్నట్టు, అంత ప్రయాణాన్ని, అంత వయసు, అంత అనుభవం, అంత ప్రయాణం అన్నీ కొందరు కొండటం నిజంగా దైవదత్తం. అది ఆయనకి నిజంగా దేవుడు ప్రసాదించాడు. దాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్వాలిటీలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సమయ పాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో తలకాయ వేలు పెట్టకపోవటం, అవసరమైన విషయాన్ని కూలంకుషంగా కింద దాకా వెళ్ళి దాన్ని పూర్తిగా సాధించటం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. వాళ్ళు మన ఎవరు రామలక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఎప్పుడైనా షాట్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సార్ ఈయన అంటే. అంటే మనం కొంచెం కెమెరా పక్కకి ఇలా తిప్పినా కానీ మెల్లగా తెలియకుండా జరిగిపోతాడు ఆయన. పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సర్దేస్తాడు తెలియకుండానే. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సైడ్కి తిరిగిపోతారు. వాళ్ళు ఎందుకు తిరిగి చేస్తున్నారు కూడా తెలియదు ఎవరికి, మనం చెప్పాల్సిన పని లేదు. సో అందుకనంటే మీరు అంత యాక్షన్ చూశారు ఈ సినిమాలో, అంత హెవీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాని అతి తక్కువ సమయంలో చేయటానికి కారణం ఆయనే, లేకపోతే నిజంగా అవ్వదు ఇది. అలాగే అతి పెద్ద విషాదం నుంచి తండ్రి మరణించటం, అది అసలు ఊహించని సమయంలో అలాంటి సంఘటన జరిగినప్పుడు దాని నుంచి అంటే అంత విషాదాన్ని మనసులో దాచుకుని మాకెవ్వరికి దాన్ని చూపించకుండా, మాకెవ్వరికి ఇంచి కూడా దాని తాలూకు ఎఫెక్ట్ మా మీద ఎవరి మీద పడకుండా, మేమేమైనా నలుగుతామేమోనని ఆయన ఎంతో నలిగిపోయి పనిచేశాడు ఈ సినిమాకి. అందుకే ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పినా, మేము మా ప్రేమ ఎంత చూపించినా సరిపోదు. అలాగే ఈ సినిమాని మొదటి నుంచి నమ్మి ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుంది, అసలు ఇందులో మీరు పాటలు పెట్టాల్సిన పని లేదు, కామెడీ కోసం మీరు వెళ్ళొద్దు, మీరు నమ్మింది తీయండి, నేనున్నా, నేను చేస్తాను, దీని రిజల్ట్ గురించి మీరు మర్చిపోండి. అందుకని చెప్తున్న ఈ సినిమా రిజల్ట్ని, నేను నిజంగా చెప్తున్న ఈ సినిమా విజయాన్ని నేను నా ఖాతాలో వేసుకోలేను, నిజంగా అది ఆయన ఖాతానే. ఇకపోతే ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన నా టీం, నా కో డైరెక్టర్ సత్యం గారు అండ్ నా అసోసియేట్స్ హరిహరన్, ఆనంద్, హరి, అశోక్, లక్ష్మీ శ్రవంతి, లక్ష్మణ్, శ్రవణ్, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి వెనకాలండి, మాకు ఏది కావాలన్నా సరే, ఏ క్షణంలోనైనా సరే దాన్ని ఇమ్మీడియట్గా అరేంజ్ చేసిన నాగవంశీ, పిడి ప్రసాద్ గారు అండ్ సన్నీ, ఐ థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడా ఎలాంటి కష్టమైన సమయంలోనైనా యు ఆర్ రెడీ విత్ ఎ సొల్యూషన్, అది నాకు నచ్చిందంటే ఈ సినిమాని ఇలా కంప్లీట్ చేయాలి అంటే ఎస్ ఈ సమస్య వచ్చిన దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అని కూర్చున్నారు తప్ప తలకే పట్టుకుని పని ఆగిపోయింది నేను ఎవరు కూర్చోలేదు. అందుకని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా పింఛల్ దాస్ గారు, ఈ సినిమాకి ఒక కొత్త సొగసు రావటానికి, ఇంకొక కొత్త అందం రావటానికి, ఒక కొత్త పరిమళం రావటానికి ఆయన అతి ముఖ్యమైన కారణం. ఎందుకంటే ప్రతి ప్రాంతానికి ఒక ఆత్మ ఉంటుంది. నేను ముందే చెప్పినట్టు చాలామంది వాళ్ళ ఊళ్ళల్లో ఉంటారు, కానీ పింఛల్ దాస్ గారిలో ఊరుంది. సో ఆ ఊరే మీ అందరికీ కనిపించింది, అది మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ రమ్మని ఊరించింది, అందుకని ఈ సినిమాకి ఇంత విజయం వచ్చింది. సో అందుకని ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన ఒక పాట రాయడానికి వచ్చారు, ఆ తర్వాత సినిమాలో మాటలన్నీ దగ్గర కూర్చోబెట్టాను, మాటలన్నింటిలోనూ ఆయనతో రాయించాను, ఆయనతో చెయ్యించాను. ఆ తర్వాత చివరిలో ఇందులో ఒక రెడ్డమ్మ తల్లి పాట అనేది ఈ సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్ళింది. యాక్చువల్గా దాన్ని ఇక్కడ నేను ఇది చెప్పకపోతే తప్పు అవుతుంది. వాళ్ళ అన్నగారు ఎన్నో ఊళ్ళు తిరిగి దాన్ని సేకరించి ఆ రెడ్డమ్మ తల్లి తాలూకు చరిత్రని సేకరించి
ఆయన రాసినటువంటి పాటది. దానిని ఆవిడ భక్తులు కానీ ఆవిడ తాలూకు ఏమంటారు దాన్ని ఎన్నో తరాలుగా ఆవిడని కొలుస్తున్న వాళ్ళు కానీ దాన్ని వాళ్ళెవరి మనోభావాలు దెబ్బతినకూడదని దాన్ని మార్చి ఈ కథకి సరిపోయేలాగా దానికి తనదైన సొగసులు అద్ది దగ్గరుండి పాడించారు. ఇప్పుడు రేపు సోమవారం నాడు ఈయన పాడిన కవర్ వర్షన్ని రిలీజ్ చేస్తున్నాం. అది మీకు మరింత ఆనందాన్ని కలగజేస్తుందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ పెంచల దాస్ గారు. నమస్కారం సార్. మీ అన్నగారు ఎక్కడున్నా కానీ వారు ఆత్మ శాంతించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మీరే స్వామి, నేను ఏం లేదు, నేనేం చేసింది ఏం లేదు. మీరు చెప్పినట్టు మేము చేసినాం అంతే. అంతా నడిపించిన వాళ్ళు మీరు. అది ఆయన సంస్కారం. ఎందుకంటే లేదు అంటే ఈయన ఒప్పుకోడు కాబట్టి రెండు మూడు ఈయన చేసినవి ఏంటో చెప్తా. నాకే మాకందరికీ నచ్చింది రామలక్ష్మణ మాస్టర్కి. మేము అందరం రోజు అక్కడ నవ్వుకునే పాపోడు, పాప అంటే చిన్నపిల్ల కదా, పాపోడు అంటే చిన్నపిల్లడు. ఇది భలే అందంగా అనిపించింది. అదే సినిమాలో వాడడం అంటే వా బదులుగా ప్రాంతాల్లో బా వాడతారని బెచ్చ అంటారు ఇలాంటివి. అలాగే సగిరి పొద్దు అంటే సగం పొద్దు అర్ధరాత్రి వేళ. సో ఇలాంటి ఎన్నో సొగసులు ఎన్నో అందాలు నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు వచ్చే ఆనందం చాలా వర్ణనాతీతం, చాలా అందంగా ఉంటుంది. అది దాన్ని ఎన్ని కోట్లు ఇచ్చిన కొనలేం. అలాంటి ఆనందాన్ని నాకు ఇచ్చిన పింజల దాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఎవరి పేర్లైనా మర్చిపోతే వారు క్షమించాలి. ప్రతి వాళ్ళకి మనస్ఫూర్తిగా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకి నా అభినందనలు. వారికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికంటే మళ్ళీ చెట్టు చివరిని ఎన్నిసార్లు చెప్పిన పూర్తమని నా అభిమానం తెలుసుకోవాల్సిన నందమూరి తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా నా ప్రేమను తెలియజేస్తున్నాను. వారి అభిమానులకి, మిగతా ప్రేక్షకులకి అందరికీ నా కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, సమ్ గూస్ బంప్స్ మూమెంట్స్ సార్. మీరు మాట్లాడుతున్న ప్రతిసారి ఇంకా ఏదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అని. అండ్ సినిమాలో కూడా ఇంత అద్భుతమైన కంటెంట్ని తీసుకున్నారు కాబట్టి మేము కూడా చూసి నేర్చుకోగలిగే అవకాశం మాకు దొరికింది. అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఓకే, మరి ఇప్పుడు అట్లాంటి టార్చ్ బేరర్ మాట్లాడితే ఎట్లా ఉంటుందో తెలుసా? రిక్వెస్టింగ్ ఎన్టీఆర్ గారు టు స్పీక్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ, మిత్రులందరికీ, వేదికను అలంకరించినటువంటి మా అరవింద సమేత టీం మెంబర్స్ అందరికీ ముందుగా నా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. పన్నెండేళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్నటువంటి తరుణం, మిత్రుడు, ఆత్మీయుడు, శ్రేయోభిలాషి అన్న ఆత్మబంధువు, మా అమ్మకి ఇంకో కొడుకు, నా పిల్లలకి మామయ్య, నా భార్యకి అన్న, నాకు బావ, ఎన్ని 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 బంధాలతో అన్ని పిలిచినా కూడా పలికే నా ఆత్మీయుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక చిత్రం చెయ్యాలి. చేస్తే జీవితాంతం నా గుండె లోతుల్లో ఆ చిత్రం చిరస్థాయిగా మిగిలిపోవాలి. రేపు పొద్దున గర్వంగా నా పిల్లలకి నేను ఆ చిత్రాన్ని చూపించుకోవాలి. రేపు పొద్దున గర్వంగా సమాజానికి ఈ చిత్రం చూపించి నేను కూడా గర్వంగా నిల్చునే స్థాయిలో ఉండాలని కోరుకున్న ఆ తరుణం 3 రోజుల క్రితం రానే వచ్చింది. అరవింద సమేత వీర రాఘవ అనే చిత్రంతో ఇందాక త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ ఈ చిత్రం విజయం ఆయనది కాదు అని నా ఖాతాలోకి తోసేయడం జరిగింది. ఇది ఎందుకు తప్పు అని అంటున్నాను అని అంటే, నేను మిమ్మల్ని నమ్మాను సరే, కానీ మిమ్మల్ని ఇంతగా నమ్మేలా చేసింది మీరే కదా. నటీనటులందరూ కానివ్వండి, ప్రేక్షకులు కానివ్వండి, ఇక్కడ ఉండి ఇక్కడ కూర్చున్నటువంటి మీడియా మిత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చిత్రం విడుదలవుతుంది అంటే ఎందుకు అందరికి అంత ఆసక్తిగా ఉంటుంది, ఎందుకు అందరికి అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది? ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది మీరు. మిమ్మల్ని చూసి మేము బయలుదేరడమే కాదు స్వామి, మమ్మల్ని చూసి మీరు బయలుదేరడం కాదు. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అరవింద సమేత వీర రాఘవ అనే విజయం
మీ జర్నీలో భాగంగా మేమందరం కలిసాం, కానీ మా జర్నీలో భాగంగా మీరు రాలేదు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంది. ఇది ముమ్మాటికి ఇది త్రివిక్రమ్ గారి కలంలో నుంచి ఒక అద్భుతమైనటువంటి సిరాలో నుంచి వచ్చినటువంటి విజయం అరవింద సమేత వీర రాఘవ. థ్యాంక్స్ అ లాట్ స్వామి. ఒక దర్శకుడిగా కాకుండా ఒక గురువుగా కూడా ఈ చిత్రంలో వేలు పట్టి నడిపించారు. ముఖ్యంగా ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి నేను అసలు దాని గురించి మాట్లాడదు అనుకుంటూ ప్రతిసారి కూడా ఏదో టాపిక్ వస్తూనే ఉంటుంది. అంటే నాగబాబు గారు ఈ మొదటి 15-20 నిమిషాలు ఏదైతే ఒక యుద్ధపూరితమైనటువంటి వాతావరణంలో ఆయన చనిపోవడం జరుగుతుందో, దాని తర్వాత వచ్చి కార్ దగ్గర చేసేటువంటి సీన్, అంటే చాలా చిత్రాల్లో ఎమోషనల్గా నేను చేశాను, మీ అందరికీ తెలిసిన విషయం అది. కానీ ప్రతి ఎమోషన్ని కూడా డ్రైవ్ చేసేది వెనకాల దర్శకుడు, ఎందుకంటే ఒక నటుడికి మొదటి ప్రేక్షకుడు దర్శకుడే. దర్శకుడు మా నటనని చూసి నేను అనుకుంటున్నటువంటి కథలో, నేను అనుకుంటున్నటువంటి కథనంలో, నేను అనుకుంటున్నటువంటి సీన్లో ఈ ఎమోషన్ని మీ దగ్గర నుంచి వచ్చింది అని ఆయన పరిపూర్ణంగా నమ్మితేనే అది ప్రేక్షకుల దగ్గరికి రావడం, మీ అందరి ముందుకు రావడం, మీ అందరూ వాటిని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో అలా నాకు నా కెరియర్లో చేసినటువంటి 28 చిత్రాల్లో ఎంతోమంది గురువులు ఉన్నారు. కానీ ఒక ఎమోషనల్ సీన్ వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరకు ఒకటే వెళ్ళి అడిగాను, స్వామి ఈ దీనికి నాకు దారి చూపించండి. అంటే నాకెందుకో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు ఒక తెలియని క్రాస్ రోడ్స్లో ఉన్నాను, లెఫ్ట్కి వెళ్ళనా, రైట్కి వెళ్ళనా, స్ట్రెయిట్కి వెళ్ళనా, లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోనా, నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలి, నాకు దారి చూపించండి అని. ఆ రోజు ఆయన ఒక దర్శకుడుగా ఒక కథకుడుగా నాకు చెప్పినటువంటి నాకు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో నా నటనకి ఇంకా దోహదపడింది. మీరు ఈరోజు మళ్ళీ ఒక్కసారి చిత్రాన్ని చూడండి, నేను చెప్పే మాటలు కరెక్టో కాదో మీకే తెలుస్తుంది. డోరు తీసిన వెంటనే నడుచుకుంటూ వచ్చే తండ్రిని చూసి ఆగిపోతాడు. ఇంత హఠాత్తుగా జరిగిపోయింది ఏంటంతా, కొద్దిసేపటి క్రితం నాతోనే ఉన్నావే, నాతో మాట్లాడేవే, ఇప్పుడు లేవేంటి, సరే ఎక్కి కూర్చోవాలి. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఇంకొక శవం పడి ఉంది, మామయ్యది. ఆ తలకాయని తీసుకుని వెనక్కి వేసి కాసేపు ఒక 2 సెకండ్లు అలా మామయ్యని చూస్తూ ఉండిపోతారు. ఇప్పటికి ఇదంతా ఆయన నరేటివ్ అండి. చూస్తూ ఉండిపోయి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి నేను లండన్ నుంచి వస్తున్నాను కాబట్టి నీ కూతుర్ని మా అత్తతో పాటు నువ్వు ఇంటికి వస్తే నీ కూతురుకు బొట్టు పెట్టాల్సిందే, నా అత్తకి బొట్టు తుడిచేసానా, మా అత్త రేపొద్దు నన్ను అడిగితే నువ్వు ఉన్నావు కదరా పక్కన వీరరాఘుడు అని పేరు పెట్టావు కదా నీకు, మరి నువ్వేం చేసావు, నా మగుడిని ఎందుకు కాపాడలేదని నా అత్త నన్ను అడిగితే నేను సమాధానం ఏమి ఇవ్వాలి. తర్వాత తండ్రి, కూలిపోయి ఉన్న తండ్రి తలకాయ అలా వెత్తినప్పుడు ఇలాగే ఉన్నావు కదా, ఇలా గర్వంగా ఉండాలి కదా నాన్న, ఇలా పడిపోయింది ఏంటి నీ తలకాయ అన్నప్పుడు మొదలైంది ఒక ఏడుపు. ఆ ఏడుపు మొదలవుతున్న క్షణంలో తనకు అర్థమైంది ఏంటంటే, లేదు ఇప్పుడు నేను ఇలా కూలిపోతే నా తల్లి పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళాలి, ఇప్పుడు నా తల్లి నన్ను ఏమడుగుతుంది, కొడుకువి కదరా, తండ్రిని కాపాడుకోలేకపోయావా, కాపాడలేదా, నా భర్తని ఇలా శవంగా తీసుకొచ్చాడు, నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్ళాడు కదా, తీసుకురాలేదేంటి, నవ్వుతున్న ఆ మనిషి మొహం ఏది అని నా తల్లి అడిగితే నేనేం చేయను, ఎలా సముదాయించాలి తల్లిని. ఆగలేదు, ఇప్పుడు ఆ తల్లి సముదాయంలో మళ్ళీ నాయనమ్మ మొగుడు పోయాడే, చేతి కిందన కొడుకు పోయాడే, నిన్నెక్కించుకోవడానికి కదరా వచ్చింది, ఇలా ఇప్పుడు నా కొడుకు లేడు కదా, ఇప్పుడు నాయనమ్మకి ఏం సమాధానం చెప్పాలి అని ఇంకా దుఃఖంలో వెళుతూ ఉంటే అప్పుడు అర్థమైంది ఏంటంటే, అయ్యో ఇప్పుడు మా నాన్నగారు పోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10-15 గ్రామాలకి నేను ప్రాతినిధ్యం వహించాలి, అంటే ఇప్పుడు నేను రాజునయ్యాను, ఇప్పుడు నేను రాజుగా నేను ఏడవడం మొదలు పెడితే నా కింద బ్రతుకున్నటువంటి నా కింద నా రాజ్యంలో ఉండాల్సినటువంటి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ఇప్పుడు వాళ్ళకు కూడా దిక్కు లేకుండా పోయిందే, ఇప్పుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి నేను ఒక నాయకుడిగా.
చుట్టూ మనేగాళ్ళు ఉన్నారు. నువ్వు వీరుడివి శూరుడు అని నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనకాలకి బసిరెడ్డిని కంఠంలో పొడిచే వరకు నీ వెనకాలే ఉన్నప్పుడు నువ్వు ఏడిస్తే మా పరిస్థితి ఏమిటి అని అందులో నుంచి తేరుకొని కారు స్టార్ట్ చేసి తడికెలేరుని దాటాడు వీరరాఘవుడు. ఇది ముమ్మాటికి నేను చెప్తున్నాను, ఆయన నాకు చెప్పినటువంటి ప్రతి డైలాగ్ ఇది. ఆ రోజు ఒక గురువులాగా, ఒక గురుబోధలాగా నాకు డైరెక్షన్ని చూపించి, ఈరోజు మళ్ళీ ఇలా ఎన్టీఆర్ నటన బాగా చేశాడే అని అందరూ అనుకుంటుంటే నిజంగా చాలా 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 శిరస్సు ఉంచి మీకు పాదవందనం చేస్తున్నాను స్వామి. థ్యాంక్స్ అలాట్. అంటే ఎంతో ఎంతో గొప్పగా ఒక నటుడికి ఇలా చెప్పగలిగితే కదా నటుడు దాన్ని చెప్పగలిగేది, ఆ ఎక్స్ప్రెషన్స్ని బయటకు తీసుకురాగలిగేది. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఛాన్స్ ఇన్ యాక్టింగ్. రెండు కథలు చెప్పారండి ఈ చిత్రం మొదలవ్వక ముందు. అయినా ఆయనకి ఎక్కడో సరిపోవట్లేదు. నేను ప్రతిసారి అనుకున్నాను ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఇంకా సరిపోవట్లేదు అంటే, మిత్రుడు కాబట్టి 12 ఏళ్ళ నుంచి ఒక సాన్నిహిత్యం ఉంది కాబట్టి తెలుసు ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ప్రతిదానికి అని. అయినా ఏదో లోపల ఏదో సందిగ్ధం, ఆయనకి ఏదో కుట్టుకుంటూ లోపల తనతోనే ఇప్పుడు ఆయనతో డైలాగ్ ఉంటుంది, బయటకు తెలిసిని తెలియని శత్రువుతో లోపల యుద్ధం చేస్తున్నాను. సో అలాగే యుద్ధం చేసేస్తున్నాడు ఆయన, కంటికి కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తున్నాను లోపల. సో అలాంటి యుద్ధమే చేశాడు ఆయన. ఫైనల్గా ఏ రోజైతే వచ్చి ఈ 20 నిమిషాలు కథని నాకు నరేట్ చేశారు. ఆ రోజు ఆయన కంట్లో ఒక స్పార్క్ చూశాను. ఆ ముందు రెండు కథల్లో చూడని ఆ స్పార్క్ని ఈ కథ చెప్పినప్పుడు చూశాను. నేను ఆయన కళ్ళే చూస్తున్నాను, ఆయన కూడా నా కళ్ళల్లో ఆ స్పార్క్ని చూశారు. ఆ రోజు అర్థమైపోయింది నాకు నేను ఎలాంటి త్రివిక్రమ్ కావాలని. నేను అంటే అందరూ స్వార్థంగా ఉంటాం, నాకు త్రివిక్రమ్ గారితో చేస్తే కామెడీ లైన్ చాలా గొప్పగా చేస్తారండి. అది ఈరోజు మనం ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు దాని గురించి. ఎన్నో విజయాలు సాధించారు ఆయన, బట్ వీటన్నిటికంటే చిత్రం విజయం అయిన చిత్రాలు ఎప్పుడు కూడా ఎవరి చిత్రమైనా విజయం సాధించేది నా నమ్మకం. ఒక కథలో ఎమోషన్ లేకపోతే కేవలం కామెడీ ఒక కథని ముందుకి నడిపించదు అనేది నా గట్టి నమ్మకం. కామెడీ అనేది నవరసాల్లో హాస్యరసం అనేది ఒక 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 రసం మాత్రమే, బట్ ఇంకా 9 రసాలు ఉన్నాయి. అన్నిటికంటే ఆయన ఒక ఎమోషన్ని ఎంతో బలంగా చెప్పగలిగినటువంటి రచయిత. దాన్నైనా ఎమోషన్ని బయటకు చూపించుకోవడానికి ఒక పరద వేసేస్తారు చిన్న, వేసి దాన్ని నవ్వుతో ఆయన కప్పేస్తారనేది నా నమ్మకం. ఎందుకంటే 12 ఏళ్లలో నేను ఆయనతో చూసినటువంటి ఎమోషన్, అది హైలీ ఎమోషనల్ పర్సన్. అలాంటి వ్యక్తి ఒక ఎమోషనల్ టేల్ని చెప్పగలిగితే ఎలా ఉంటుంది అని లోపల నేను ఏదైతే అనుకుంటున్నానో అది టెలిపతిలో ఆయనకు తెలిసిపోయినట్టు నిజంగా వచ్చి అదే చెప్పారు ఆయన. సో థ్యాంక్స్ అలాట్ స్వామి ఫర్ బీయింగ్ అ పిల్లర్, ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్, ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఫైనలీ మేకింగ్ మీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అరవింద సమేత. థ్యాంక్ యూ. ఆయన నమ్మకాన్ని, మా ఇద్దరి నమ్మకాన్ని వెన్నంటే ఉండి ప్రోత్సహించినటువంటి మా మిత్రులు, నిర్మాత మా చిన్నబాబు గారు, రాధాకృష్ణ గారు. ఒక 7 నెలల ముందు అయితే బహుశా ఆయన్ని రాధాకృష్ణ గారు మా నిర్మాత అనివ్వండేమో, 7 నెలల్లో ఈ కాలంలో ఎంతో 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 ఆత్మీయంగా నాకు దగ్గర అయిపోయాడు మనిషి. అందుకే నా మిత్రుడు అని అంటున్నాను నేను కూడా. సినిమాకి ఒక నిర్మాత ఏ పాత్రనైతే వహించాలో ప్రతి పాత్రని 100% వహించినటువంటి నిర్మాత మా చిన్నబాబు గారు. అటు చిత్రానికి పెట్టాల్సినటువంటి ఖర్చు అవ్వచ్చు, అటు చిత్రానికి పెట్టాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ అవ్వచ్చు, అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవ్వచ్చు, మారల్ సపోర్ట్ అవ్వచ్చు, వీటన్నిటికంటే ఒక నిర్మాతకి కావాల్సింది, ఎందుకంటే మా ఇద్దరికి మొదటి ప్రేక్షకుడు అయినా తీసిన చిత్రాన్ని ఆయన కూడా చూడాలి. సో ఒక సినిమా చూసేప్పుడు మిత్రత్వాన్ని పక్కన పెట్టేసి, బంధుత్వాన్ని పక్కన పెట్టేసి, రిలేషన్షిప్ని పక్కన పెట్టేసి నిస్వార్థంగా ఒక ప్రేక్షకుడు చూసినట్టు చూసి
దాన్ని నిజాయితీగా మా ముందు కుండ బడ్డలు కొట్టేసినట్టు చెప్పడమే ఆయన ఆయనకుండే ఇంకో ధర్మం. ఆ ధర్మాన్ని పూర్తిగా ఆయన ఈ చిత్రానికి ఆయన ధర్మాన్ని ఆయన అందించారు అని, ఆయన సహకారాన్ని అందించారని నా గట్టి నమ్మకం. అందుకే ఆయన కోరిక నుంచే ఈరోజు ఈ చిత్రం ఇంత 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 పెద్ద విజయమైంది. మా ఇద్దరు కోరిక కంటే చినబాబు గారి కోరిక ఇంకా బలమైనది. థ్యాంక్ యూ సార్. ఆయన మీద ఎప్పుడూ నమ్మకం ఉంది మీకు, నా మీద కూడా నమ్మకం పెట్టినందుకు, మా ఇద్దరి మీద ఆ నమ్మకాన్ని మీరు ఉంచినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. అలాగే త్రివిక్రమ్ గారి యొక్క ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడినటువంటి ఇంకొక వ్యక్తి మా తమన్. నేను ఎప్పుడో లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పాను, తమను కేవలం వాయిద్యాలు వాయించలేదు, కేవలం పాటలు ఇవ్వలేదు, తన ప్రాణం సైతం ఇచ్చేసాడు ఈ చిత్రానికి అని. నేను ఆ రోజే చెప్పాను, పాటల గురించే ఉన్నారు, రేపొద్దున్న చిత్రం రిలీజ్ అయిన తర్వాత వెనకాల తను చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విల్ స్టన్ యూ ఆల్ అని. ఒకసారి నేను చిత్రం చూసేప్పుడు నాకు తెలిసిన తమనేనా ఇది అని, నేను చూసిన వ్యక్తి అయినా ఇతను, నేను విన్న వ్యక్తి అయినా ఇతను తన ప్రాణాన్ని పెట్టేసి నిజంగా ఒక చిత్రం పైన తనకున్నటువంటి బిలీఫ్ని పెట్టి, ఎందుకంటే ఒక సీన్ తీస్తామండి, దానికి మాటలు యాడ్ అవుతాయి డబ్బింగ్ రూపాలు, దానికి ఆయన చెప్పినటువంటి డైలాగ్ లైన్ చేసిన తర్వాత వెనకాల వెయిట్ ఇవ్వాల్సిందే మ్యూజిక్. ఆ సీను నిలబడాల్సిన ప్లాట్ఫామ్ ఇస్ మ్యూజిక్, దట్స్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని అద్భుతమైన పాటలు, ఆ పాటల కంటే అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించే ఈ చిత్రం విజయానికి ఒక ముఖ్య కారణం అయినటువంటి మా పిల్లర్ తమన్కి చాలా 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 థ్యాంక్స్ తమన్. గాడ్ బ్లెస్ యూ. దెర్ ఇస్ మచ్ మోర్ జర్నీ అండ్ ఐ హోప్ యువర్ జర్నీ విల్ బి యాజ్ ఫ్రూట్ఫుల్ యాజ్ అరవింద సమేత ఆల్వేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తమన్ రాసినటువంటి అద్భుతమైనటువంటి, తమన్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ట్యూన్స్కి డైరెక్టర్ గారికి కావాల్సినటువంటి సారాంశాన్ని లోపల తీసుకొని అద్భుతమైనటువంటి వాళ్ళ లిరిక్స్ని అందించి ఈరోజు, ఎందుకంటే మ్యూజిక్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యాక్చువల్లీ గెట్స్ ఇన్ టు ది ఆడియన్స్. అలాంటి ఈ కథలో కథని కన్వే చేసే మ్యూజిక్ని పెట్టడమే ఒక పెద్ద రిస్క్ అయితే, వాటికి కరెక్ట్గా అయినటువంటి వాళ్ళ లిరిక్స్ని అందచేసి ఈ పాటల్ని ప్రజల్లోకి, వాళ్ళ నరనరాల్లోకి జీర్ణించుకునేలా వెళ్ళిపోయేలా చేసినటువంటి గురువుగారు శ్రీ వెన్నెల సీతారాం శాస్త్రి గారికి, అలాగే నాకెంతో ఆప్తుడైనటువంటి శ్రీ రామజోగేశ్ శాస్త్రి గారు, ఆయన రాసినటువంటి పెనిమిటి అవ్వచ్చు, అలాగే గురుగారు రాసినటువంటి రమ్రుధిరం అవ్వచ్చు, అనగనగా అరవిందట తన పేరు అవ్వచ్చు, రమ్రుధిరంలో ఆయన సహాయ సహకారాలను అందించి మా గురువుగారు. ఈయన ఎందుకు గురుగారు అంటున్నానంటే రాయలసీమ డైలెక్ట్ పలకడంలో నాకైనా అప్పచెప్పినటువంటి గురువు ఈయన. ఎంతో అద్భుతంగా ఒక గురువుగా గురుబోధ ఎలా చేస్తారో మాకు అలా కూర్చొని ఎంతో నీట్గా, అంటే చాలా తక్కువ మందిని మనం ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుందంటే మనిషిని కలిసామంటే కొంచెం పర్ఫ్యూమ్ వాసన బయటకు వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినా నాకు కూడా అలాగే అయిపోయాను, వస్తే పర్ఫ్యూమ్ వాసన ఎవరి దగ్గరైనా అంతే. కానీ పెంచల్ దాస్ గారి దగ్గర అదేంటో, మట్టిలో వర్షం కురిస్తే ఒక వాసన వస్తుంది చూడండి, అద్భుతమైన వాసన అది. అంటే మనకి మన రూట్స్ని గుర్తు చేసేటువంటి వాసన అది, మనకి మన తల్లిదండ్రుల్ని, మన పూర్వీకుల్ని, మన నేలని, మన సంస్కృతిని గుర్తు చేసినటువంటి వాసన అది. ఎప్పుడు వచ్చినా కూడా అలాంటి వాసన గుప్పు మన తగులుతూ ఉంటుంది ఆయన దగ్గర. అంటే మమ్మల్ని మళ్ళీ ఒక ఈ డైలెక్ట్ ఇదే కాకుండా ముందుకు వెళ్ళిపోతున్న సమాజంలో నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నా నేల మీద నేను నిలిచి ఉంటాను అనే వ్యక్తులు చాలా అరుదుగా తగులుతుంటారు అలాంటి వ్యక్తులను. అందుకే కల్మషం లేకుండా అంత ఆనందంగా ఎప్పుడు చూసినా మనిషిలోంచి నవ్వు ఉట్టిపడుతూ ఉంటుంది, మనకు కూడా ఒక ఎనర్జీ అది. థ్యాంక్ యూ పెంచల్ దాస్ గారు, చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మీరిచ్చినటువంటి సహకారం, మీరిచ్చినటువంటి సహాయం ఈ చిత్రంలో ఈరోజు నిజంగా ఎంతోమంది రాయలసీమని అద్భుతంగా పలికించారే అని మా నటీనటుల నోట్లో నుంచి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాటన్నిటికీ క్రెడిట్ మీదే.
ఒక మంచి గురువుగా ఉన్నందుకు, ఒక మంచి శ్రేయోభిలాషిగా ఉన్నందుకు మీరు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, ఎల్లప్పుడూ మీరు ఇంతే ఆనందంగా ఉండాలని. ఆనందం అనేది మీది ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి ఈ గుండె నిండా ఆనందాన్ని ఇంకా చాలామందికి మీరు ఇలా పంచుతూనే ఉండాలని నా దేవుణ్ణి కోరుకుంటూ, అలాగే రామజోగ శాస్త్రి గారిని, సిరివెన్న సీతారామ శాస్త్రి గారిని, గురువు గారిని, వీళ్ళు అద్భుతమైనటువంటి లిరిక్స్ని అందజేయించి ఈ చిత్ర విజయంలో వారి పాత్రని ఎంతో బలంగా పోషించినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఎంతోమంది నటులు, అటు అక్కడ కూర్చున్నటువంటి నవీన్ చంద్ర, శత్రు, బ్రహ్మాజీ గారు, దేవ్యాని గారు, నాగబాబు గారు, ఈశ్వరీరావు గారు, సీతారా గారు, అలాగే మిగతా ఆర్టిస్టులను, పూజా హెగ్డే, ఈషా గారు, నరేష్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నటీనటులు, వాళ్ళు త్రివిక్రమ్ గారు కన్న ఈ కళని, వాళ్ళ రూపాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ కళని నిజం చేసినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ చిత్రానికి నవీన్ తన అంటే ఎన్నోసార్లు ఎడిట్ రూమ్లో కూర్చున్నప్పుడు నేను నవీన్ వైపు చూసేవాడిని. తను మామూలుగా ఒక ఆనందంగా చూశాడంటే ఓకే బాగున్నట్టు, తను కొంచెం బాధగా చూశాడంటే కన్ఫ్యూషన్లో ఉన్నట్టు. సో తన ఎక్స్ప్రెషన్స్తో, తన గైడెన్స్తో ఈ చిత్రం విజయానికి తను కూడా ఎంతో ఆయన సహాయ సహకారాలను అందించారు. అలాగే ఏఎస్ ప్రకాష్ గారికి థ్యాంక్స్ అలాట్ ప్రకాష్, ఎందుకంటే రాయలసీమ విజన్ని అలా కొట్టొచ్చినట్టు తెర ముందుకి రావడానికి తన వంతు తన కృషి చేసినటువంటి ప్రకాష్కి, అలాగే ఈ చిత్రం విజువల్గా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణమైనటువంటి మా డిఓపి పిఎస్ వినోద్ గారికి. నేను చాలామంది డిఓపీస్తో పనిచేశానండి, కానీ ఈయన స్టైలే వేరు. అంటే నిజంగా కథలో, అంటే ఇది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, అంటే నేను పొందినటువంటి ఎక్స్పీరియన్స్ ఇది, కథలో అంత ఇమిడిపోయి మాకు ఒక గైడింగ్ ఫోర్స్ ఆయన అవుతారని ఏ రోజు ఊహించలేదు. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి క్షణం కెమెరా పెట్టిన ప్రతిసారి కథనే కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన. ఒక అద్భుతమైన సీన్ ఆయనకు వస్తే ఎప్పుడైతే ఆయనకు చెప్పారో మాతో పాటు ఆయన కూడా ఎక్సైట్ అయ్యి, లేదు సార్ మన మూల కథ ఇది కదా, ఈ సీను ఇలా వర్కౌట్ అవ్వట్లేదేమో, ఇది ఇలా మారుస్తే బాగుంటుందేమో అని ఒక్కొక్కసారి చాలాసార్లు గైడింగ్ ఫోర్స్గా మాకైనటువంటి పిఎస్ వినోద్ గారికి థ్యాంక్స్ అ లాట్ సార్. ఆయన మన మధ్యలో ఇప్పుడు ఇక్కడ లేకపోయినా తప్పకుండా టీవీలో చూసి ఆయన ఆనందపడతారు. అలాగే మా ఆయన అన్నట్టు ఫైట్ మాస్టర్స్ అనకూడదు, మా ట్విన్స్, మా యాక్షన్ డైరెక్టర్స్. చాలా 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 అరుదుగా, ఇందాక పెంచల్ దాస్ గారి గురించి ఎట్లాగైతే చెప్పాను, చాలా అరుదుగా మనం చూసేటువంటి కల్మషం లేని మనుషులు, అంటే చాలా నిజంగా చాలా కష్టం ఉండి అలా ఉండడం, పూర్తిగా ఆ కల్మషం అనే పదాన్ని తీసేసి ప్రేమ, నిజాయితీ, కృషి వీటన్నిటిని జోడించి దాన్ని రెండు ముక్కలుగా విడగొడితే ఒకడు రామ, ఒకడు లక్ష్మణులు అవుతారు. నిజంగా ఈరోజు నేను వాళ్ళతో ఎన్నో చిత్రాలు పనిచేశాను, కానీ ఏ రోజు కూడా వాళ్ళు చేసినటువంటి ఫైట్స్కి అట్లీస్ట్ నా చిత్రాల్లో ఎంతగా పేరు రావడం నేను చూడలేదు. ఎందుకునంటే ఇందాక ఆయన చెప్పినట్టు వాళ్ళు చేసింది ఫైట్స్ కాదు, ఇందులో ఫైట్స్ కూడా సీన్నే కమ్యూనికేట్ చేశాయి, ఆ సీన్కి వీళ్ళు సారథ్యం వహించారు. ఎంతో 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 బలంగా ఈ చిత్రం వెనకాల నిలబడి ఆయన అనుకుంటున్నటువంటి ఆ ఐడియాని ముందుకి నడిపించి వాళ్ళ వంతు కృషి పెట్టి ఈరోజు నిజంగా ఈరోజు అందరం ఇంత ఆనందంగా ఉన్నామంటే దానికి వాళ్ళు కూడా ఎంతో బలంగా వాళ్ళ కారణం, మీన్ వాళ్ళ సపోర్ట్ని అందించడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ మాస్టర్ బసిరెడ్డి. ఒక కథానాయకుడికి పేరు రావాలి అంటే అంతకంటే బలమైనటువంటి ప్రతి నాయకుడు ఉండాలని మనం చాలాసార్లు చదువుకుంటాం, దాన్ని బలంగా నమ్మేవాడిని నేను. అంతటి ఒక బలమైన బసిరెడ్డిని
నేను నిజంగా ఊహించలేదు. జగపతి బాబు గారు నిజంగా అంతటి ఆరాని ఆయన మీదికి కొట్టొచ్చినట్టు అలా తీసుకొస్తారని నేను నిజంగా ఊహించలేదు. మా అందరినీ సైతం సర్ప్రైజ్ చేసి యావత్ తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రేక్షక దేవుళ్ళని సైతం కంగు తినేలా చేసినటువంటి మా బసిరెడ్డి గారికి నా కృతజ్ఞతలను అందజేస్తున్నాను. ఆయన సహాయ సహకారాలు అందించి, ఆయన సపోర్ట్ని ఈ చిత్రానికి అందించి ఈ చిత్రాన్ని విజయం చేసినందుకు, విజయం వైపు తీసుకువెళ్ళినందుకు. ఇంకా వేరే ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. అలాగే రాధాకృష్ణ గారికి, ఎన్నో చిత్రాలు కలిసి చేసాం. ఈ చిత్రానికి నిజంగా తమన్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆయన డిటిఎస్ మిక్సింగ్ చేసి నిజంగా ఐ మీన్ థియేటర్లో ఎక్స్పీరియన్స్కి మీ అందరికీ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేసినటువంటి రాధాకృష్ణ గారికి, సునీల్ ఇంకా ఆయనే చెప్పారు అతని గురించి. సునీల్ గురించి మాట్లాడితే నా కుటుంబ సభ్యుడి గురించి మాట్లాడినట్టు అవుతుంది. బలంగా ఒకటే నమ్మాడు మొదటి నుంచి చివరి వరకు. యాండే, మీ ఇద్దరిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఇది ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా వాడికి ఇప్పటిదాకా తగలేదండి మీలాంటి ఫ్రెండు. బలంగా ఈ చిత్రం మా ఇద్దరికంటే బలంగా నమ్మాడు అతను. థ్యాంక్స్ అలాట్ సునీల్. అండ్ నేను ఐ స్టాండ్ బై మై వర్డ్, నువ్వు కేవలం ఒక కమెడియన్వే కాదు, నువ్వు నటుడివి. నీలో నవ్వు రసం మాత్రమే వాడారు, ఇంకా వాడాల్సిన 8 రసాలు ఉన్నాయి, అవన్నీ కూడా త్వరగా వాడేస్తే చాలా ముఖ్యంగా ఆనందపడే వాళ్ళలో నేను మొదటి వాడిని, ఆయన 2వ అవుతాడు అక్కడ. ముఖ్యంగా అన్నిటికంటే ఆఖరిగా మాట్లాడుతున్నప్పటికీ, ఈరోజు మా అందరూ మేమందరం ఇలా ఉన్నామంటే కారకులైనటువంటి మా అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళిచ్చినటువంటి సపోర్ట్ ఎప్పుడు మర్చిపోయింది, ఎప్పుడు ఆ బంధం విడదీయలేని బంధం. ఒక నల్ల మబ్బు ఒక ప్రాంతాన్ని కమ్మేస్తే సూర్యకిరణాలు ఎలాగైతే వచ్చి ఒక వెలుతురుని తీసుకొస్తుందో, అలా ఒక సంఘటన వల్ల ఒక విషాద ఛాయలు కమ్మినటువంటి మా కుటుంబంలో, మా ఇంట్లోకి అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు, మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అరవింద సమేతకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు, మళ్ళీ విషాదం కమ్మినటువంటి మా ఇంట్లో ఒక చిన్న నవ్వు రేఖని, ఒక వెలుతురు రేఖని తీసుకొచ్చినందుకు ఆ జన్మాంతం మీ అందరికీ రుణపడిపోయి ఉంటాను. పేరు పేరున, ఊరు ఊరున మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అంటే మా అందరిది వేరు, బట్ ఇంట్లో ఉన్న మా అమ్మలు వేరు. అలా చాలా రోజుల తర్వాత మా అమ్మగారి మొహంలో నవ్వు చూశాను. అది మీ అందరూ ప్రేమ, వాత్సల్యం, అభిమానం, సపోర్ట్ లేకపోతే బహుశా ఇంకెప్పటికో కోలుకునేదేమో మా అమ్మ, బహుశా మేము కూడా ఇంకెప్పటికో కోలుకునేవాళ్ళం. నాకొకటే కోరిక నేను ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్నగారు సడన్గా వెళ్ళిపోవడంతో నేను మా నాన్నగారికి ఏమి ఇవ్వలేకపోయానే, అరవింద సమేత విజయాన్ని ఆయనకి ఎందుకో గిఫ్ట్గా ఇవ్వాలని ఉంది స్వామి అని అడిగాను. అలా మా నాన్నగారికి ఈ విజయాన్ని గిఫ్ట్గా ఇచ్చేలా చేసిన నా ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమాన సోదరులందరికీ, మీ అందరికీ, నా మిత్రులందరికీ, నా అరవింద సమేత టీం మొత్తానికి ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జవహర్ హరికృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీఆర్ గారు. మీడియా మిత్రులందరి కోసం ఒక గ్రూప్ ఫోటో.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ విజయదశమి శుభాకాంక్షలు మరోసారి మీ అందరికీ అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్.